పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. కూడి చేసినటువంటి దేవుని బిడ్డలకు క్రీస్తు నామములో నా శుభములు. శుక్రవారము ఈ రోజున మాట్లాడుతున్న అంశం అన్నధర్మం నెరవేర్చే తమ్ముడివా అనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచనాత్మక అంశాన్ని మాట్లాడుతున్నాను. ఎందుకంటే 2019 ఇప్పటి వరకు మీరు తినే తిండి వేరుందండి. 2019న చాలా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎన్నో చెప్పాను కదా. కనీసం 1000 మెసేజ్లు ఇప్పటికే తలంపలు రూపుదిద్దుకుని ఉన్నవి. వాటిలో ప్రప్రథమంగా జనవరి 1 మాట్లాడబోతున్నాను. టెర్రఫిక్ అని ఎందుకు అన్నానంటే విన్న తర్వాత అది టెర్రఫిక్ కాదు అని చెప్పాలి. అట్లా ఇకపోతే ఒక ఎలక్షన్ కాపరైతే జరిగే పరిణామాలు ఎలా ఉంటుంది, దేవ కాపరైతే వచ్చే పరిణామాలు ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలని ఎన్నో సంగతులతో మాట్లాడబోతున్నాం. కనుక అవన్నీ ఇప్పుడే ఆలోచించాలంటే ఇవి ఇలాంటివి ఎన్నో వాటికి అనుసంధానం చేయబడి ఉండాలి. కనుకనే ఈ అంశాన్ని ఇంతో మాట్లాడుతున్నా. అన్నధర్మం నెరవేర్చే తమ్ముడివా, నెరవేర్చిన తమ్ముడివా కాదు, నెరవేర్చే అంటే జరిగించగలవా అది మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మన దేవుని పిల్లరా అన్నంటే మనకు తెలుసు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు దేవుడు. అట్ ఎ టైం మనకు అన్న దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు అన్న అని ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని నిర్వర్తించే తమ్ముళ్ళు కావాలని 2000 కోరుకుంటున్నాడు యేసుప్రభు వారు. ఆ 2000 కోరుకుంటారంటే బాబు మేము చూసామా అంటే చూస్తాం. అది ఇప్పుడు వినాలి. అది సినిమా చూడాలంటే 1 ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, అక్కడ చెప్తాం నిలబడి మేము ఆడ కష్టపడ్డాం, ఏడ కష్టపడ్డాం, అలా చేసాం ఇలా చేసాం. ఊపిరి అందని స్థితిలోకి వెళ్ళి అంటే ఐ మీన్ ఎంతో లోతత్తు ప్రాంతంలోకి కొండల్లోకి వెళ్ళి షూట్ చేసాం 15 తినడానికి అక్కడ రొట్టె లేదు అంటే మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. అబ్బా అక్కడ వెళ్ళి తీసారంటే ఏమో ఉంటుంది అనుకుంటాం. అంటే అక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ చెప్పాలి అని వాళ్ళకి అర్థమైంది. మరి క్రైస్తవులకి ఎందుకు అర్థం కావట్లే? ఆసక్తి రేకెత్తించటా, ఆసక్తి రేకెత్తించబడ్డా మనిషి అన్నవాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడని సాతానికి తెలుసు. కాబట్టి లోకంలో ఈ రోజున అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి దాన్ని పురిగొలుపుతుంది. మనిషి తను వాళ్ళలో పడిపోయాడు. మరి దేవుడు ఆసక్తి రేకెత్తించలేదా? ఎన్నో సంగతులు ఈ రోజున నువ్వు భూమి మీద ఉండగానే తెలుసుకోవాలని నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, అన్న కోరుకుంటున్నప్పుడు, తమ్ముడిగా చెల్లెళ్ళగా భూమి మీద మనం ఉంటున్నప్పుడు మరి ధర్మాన్ని నిర్వర్తించామా అని ఆలోచించాలి. నిర్వర్తించామా? ధర్మాన్ని నిర్వర్తించామా? అన్న ధర్మం నెరవేర్చే తమ్ముడివా, ఇంకా నెరవేర్చే కాడే ఉంది, ఇంకా నెరవేర్చే దగ్గరే ఉంది, నెరవేర్పు జరగలేదు అనుకున్నాడు దేవుడు. అంటే మన దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు అన్నగా లోకంలో మనకు కనపడుతున్నప్పుడు ఆయనకంటూ ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ముందు ఆయన నిర్వర్తించారా లేదా చూడాలి. ఎందుకంటే ఆయన కుటుంబంలోకి వచ్చాడు జ్యేష్ఠ కుమారుడుగా. లోకానికి జ్యేష్ఠ కుమారుడు అని నీకు అర్థమైతే ఒక కుటుంబ వ్యవస్థలోకి ఆయన వచ్చాడు. కుటుంబానికి జ్యేష్ఠుడు, కుటుంబానికి జ్యేష్ఠుడు. పెద్దవాడుగా ఉన్నటువంటి ఆయన తర్వాత తమ్ముళ్ళు చెల్లెళ్ళు పుట్టిన తర్వాత అన్నగా కుటుంబంలో తన ధర్మాన్ని నిర్వర్తించాడా అని చూడాలి. నిర్వర్తించాడా? ఈ రోజున ఈ కుటుంబ విధానంలో మనం చూసుకుంటే అన్నగాని ధర్మాన్ని నిర్వర్తిస్తున్నావు, తమ్ముడిగా తమ్ముడి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు, భార్యగా భార్య ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, భర్తగా భర్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. అది ఇలా ఏ పాత్ర అయితే మనం కుటుంబంలో పోషిస్తున్నామో ఆ పాత్రకి సకల విధములైన న్యాయము చేకూర్చాలని తహతహలాడుతూ ఉంటావు మనిషిగా.
నీ ధర్మం నెరవేర్చిన తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. ధర్మ నిరూపణ జరిగిపోయింది. ఇది నీకు అర్థమవ్వాలి. మరి యేసుక్రీస్తు వారు కూడా ఈ కుటుంబంలోకి వచ్చాడు. లోకమనే అనేకమైన కుటుంబాలను యేసు అనే ఒక కుటుంబంలోకి వచ్చాడు ఆయన. మరి ఆ కుటుంబంలో ఆయన ధర్మాన్ని నిర్వర్తించాడు అని మనం ఆలోచించాలి. ధర్మాన్ని నిర్వర్తించాడు. అందుకని యేసుక్రీస్తు వారి మరణానంతరం వద్దు అనుకున్న కుటుంబం ఈరోజు దేవుడు నిలబడింది. కాదు అనుకున్నటువంటి తండ్రి దేవుడు నిలబడ్డాడు. తల్లి దేవుళ్ళో ఉన్నది. ఎంటైర్ ఫ్యామిలీని దేవుడు నిలబెట్టాడు. ధర్మాన్ని నిర్వర్తించడం అంటే దేవుని నిలబెట్టడం. అది ధర్మాన్ని నిర్వర్తించడం అంటే దేవుణ్ణి నిలబెట్టడం. యువదా తమ్ముడు చిత్త చివరి పత్రిక రివల్యూషన్ కంటే ముందున్న పత్రిక ఇదే. యువదా యేసుక్రీస్తు తమ్ముడు ఆయన యేసుక్రీస్తు తమ్ముడు. ఇలా యావత్ ఎంటైర్ ఫ్యామిలీని యేసుక్రీస్తు వారు నిలబెట్టుకున్నారు. ఒక దైవ కుటుంబంగా లోకానికి చూపించారు. తన పాత్ర ముగిసిపోయింది. భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనవంతు వచ్చింది. మనవంతు వచ్చింది. మనవంతు వచ్చింది. మన గురించి మనం తెలుసుకోవాలి అనుకునే గ్యాప్లో అసలు యేసుక్రీస్తు వారి రాక ఉద్దేశాన్ని మరొకసారి ఆలోచనకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనబడుతున్న ఆకాశం, ఉంటున్న భూమి, వీటి లోపల పరిణామాలు ఇవి అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారానే కలిగాయి అన్నది ఫస్ట్గా కుటుంబీకులుగా ఉంటున్న మనం గుర్తిరగాలి. ఒక కుటుంబంలో ఉంటున్న మనం గుర్తిరగాలి. అది ధైవ కుటుంబానికి కొంచెం పక్కన పెడదాం. ఎవరి కుటుంబంలో వారు ఉంటుంది కాబట్టి వారు గుర్తిరగాలి. ఆ మాటే మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి కొలొస్సీ పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడిను. చదండి. ఏదైనగా ఆకాశమందున్నవి అన్నాడు. ఆకాశమందు ఏమున్నవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి కనబడ్డాయి. లేకపోతే భూమి ఎందున్నవి అన్నాడు ఆయన. భూమి ఎందు ఏమున్నవి? పర్వతాలు, కొండలు, లోయలు, గుట్టలు, సముద్రాలు, జనం, దేశాలు, ఆయా ప్రాంతాల భూసార పరిస్థితులు, ఆయా ప్రాంతాల జాతుల వర్ణాలు. ఇది భూమి ఎందు ఉన్నది. దృశ్యమైనవి అన్నాడు అంటే ఆకాశమందున్నది కనబడ్డవి. సూర్యుడు, చంద్రుడు, మేఘాలు, నక్షత్రాలు ఇవి దృశ్యం. మరి అదృశ్యం అంటే కనబడనివి ఏమన్నాయో? కనబడనివి ఎందు ఉన్నవి? కనబడనివి వర్ణించాలంటే లైఫ్ సరిపోతుంది. అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నవి, అదృశ్యమైనవి ఉన్నాయని తెలియాలంటే ఇంట్లో యాప్ కూర్చొని రిమోట్ ఆన్ చేస్తే టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? శాటిలైట్ పంపింది. అది ఎక్కడ ఉంది? నక్షత్రానికి నక్షత్రానికి మధ్య గ్యాప్లో ఉంది. ఎన్నున్నవి? ఆయా దేశాల మేధస్సును బట్టి, ఆయా దేశాల మేధస్సులు కలవారు ఇస్రో ప్రయోగశాలని, నాసా ప్రయోగశాలని ఇలా దేశానికి ఒకటి పేరు పెట్టుకొని అనేక ప్రాంతాల నుండి ఈరోజు ఉపగ్రహాలని స్పేస్లో గ్యాప్లోకి పంపుతున్నారు. అది మనకు కనబడదు. కనబడకపోయినా ఉందా? ఉంది. ఎలా చెప్పగలరు? టీవీ సాక్ష్యం, టీవీ సాక్ష్యం. ఉపగ్రహాలు వాటి ప్రయోగాలు మనకు తెలుసు. ఉన్నాయా? ఉన్నవి. అవి అదృశ్యం. దృశ్యం అంటే కనబడేవి, అదృశ్యం అంటే కనబడేవి. ఇకపోతే భూమి ఎందున్నవి అన్నాడు ఆయన. భూమి ఎందున్నవి అన్నాడు. భూమి ఎందు ఏమున్నవి? కనబడడం మనకు అర్థమైంది. మరి కనబడడం ఏమున్నది? ఖనిజాలు. ఆపాలి మాట్లాడుతున్నప్పుడు. అది ఇక్కడ ముదురు. ఓకే, కనబడడం ఏమున్నవి? కనబడడం ఏమని? ఖనిజాలు. ఖనిజాలు భూగర్భ ఖనిజాలు, ఖగోళ శాస్త్ర ఖనిజాలు, సముద్ర ఖనిజాలు నీ కంటి కనబడలా. ఎగ్జాక్ట్లీ కాకినాడ నుండి ఈశాన్యంగా 31 మైళ్ళ కిలోమీటర్ల లోతుకు వెళితే సముద్రంలోకి, అక్కడ
నీటిలో కలిసిపోయి ఉన్నటువంటి ఎన్నో రకాల ఖనిజాలు ఈ రోజున ఎంతో వ్యాసార్థముతో ప్రదేశాన్ని తీసుకొని అద్భుతమైన మెషినరీతో ఈ రోజున గ్యాస్, పెట్రోల్, అనేక రకాల మానవాళికి ఉపయోగపడే విధానాన్ని దేవుడు నిక్షిప్తంగా పెట్టాడు. అవి మనిషి కనుగొన్నాడు. అది ఒకటే కాదు, చాలా ఉన్నవి. ఇంకా కనబడేవి, కనబడుతున్నవి, కనబడినవి కూడా ఉన్నవా? ఉన్నవి, ఉన్నవి. అవి దృశ్యమైనను, అదృశ్యమైనను, సింహాసనమైనను ఉన్నాయన, సింహాసనమైనను అంటే భూమి మీద అధికారంతో కూడుకున్న సింహాసనాలు కనబడుతున్నవి. భూమి మీద అధికారంతో కూడుకున్న సింహాసనాన్ని ఇచ్చిన దేవుడు ఆకాశం ముందు సింహాసనం ముందు ఆసుడై ఉన్నాడని అపొస్తల కార్యములు 7:48-51 వచనాలలో మీకు కనబడుతుంది. ఆకాశము నా సింహాసనము, పాదపీఠము కనబడుతుంది అక్కడ. అంటే కనబడిన సింహాసనం కూడా ఉన్నవి, ఉన్నవి. ఇది నమ్మిన వ్యక్తి అది ఎందుకు నమ్మట్లే? భూమి మీద ఉన్నవాడిని చూపించి ఇవి దృశ్యము ఇవి నమ్మాలి, అదృశ్యము అవి కూడా నమ్మి తీరాలి అని దేవుడు కోరుకున్నాడు. నమ్మాలి. ఇకపోతే ప్రభుత్వములు మనకు తెలుసు, భూమి మీద ప్రభుత్వాలు, అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా పరిపాలన ఉంది. అవి క్యారెస్గా దూతలు విడిపోయి దైవ పరిపాలనలో ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ అందిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వములు, ప్రధానులు, అధికారములు అని మాట్లాడి మొత్తం ఏదైతే ఉన్నదో, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, కనబడేవి కానీ కనబడేవి కానీ, అదే సంస్కృతి దృశ్యమో దృశ్యము. ఇవి యేసుక్రీస్తును బట్టి కలిగాయి. అంటే మనం ఉండేటువంటి ఈ చిన్ని కుటుంబం, ఈ చిన్ని కుటుంబాలు, ఈ ప్రాంతాలు, అనేక ప్రాంతాలు, పట్టణాలు, రాష్ట్రాలు, దేశాలు, ఖండాలు, ఇలా భూమి మీద ఏవైతే కనబడుతున్నాయో, ఎక్కడైతే పిల్లలు ఉన్నారో, వీరందరూ చిన్న చిన్న కుటుంబాలు ఉంటున్నప్పుడు ఈ కుటుంబాలను ఇవ్వటంలో దేవుని ఉద్దేశం కూడా ఏంటి? ఇంత ఇచ్చాడు కదా, ఎంత ఇచ్చినప్పుడు, ఎంత ఇచ్చినప్పుడు అన్న ధర్మం అంటూ ఒకటి ఉంది. ఇవేమీ యేసుక్రీస్తు వారు లేకుండా పుట్టలేదు, యేసుక్రీస్తు వారు లేకుండా పుట్టలేదు, కలగలేదు. మరి ఆయన ద్వారా, ఆయన ద్వారా కలిగినటువంటి విధానములు మనం ఉంటున్నప్పుడు, అవన్నీ మనం వాడుకుంటున్నప్పుడు, ఉంటూ వాడుకుంటూ మరి ఆయన ధర్మం భూమి మీద నిర్వర్తించి వెళ్ళిపోయాడు. మరి మనిషిగా ఓ తమ్ముడిగా ఉంటున్నటువంటి మనం ఏమైనా నిర్వర్తించామా? అది అన్నధర్మం నెరవేర్చే తమ్ముడివా, నెరవేర్చే తమ్ముడివా? ఆయన గురించి, ఆయన కష్టం గురించి మాట్లాడుతున్నాడు. కనుక వీటిలో కూడా, ఈ కేటగిరీలో కూడా నమ్మని వారు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు, అనేక దేశాల్లో ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు, అనేక గల్లీల్లో కూడా ఉన్నారు. నమ్మేవారు సేమ్ పొజిషన్లో ఉన్నారు, నమ్మి నమ్మకం ఉండేవారు కూడా సేమ్ ఉన్నారు, అసలు లేడనేవాడు కూడా ఉన్నాడు. అంటే ఇన్ని రకాల వ్యవస్థ, మానవాళి ఆలోచన వ్యవస్థ మనకు కనపడుతుంది. అయితే నమ్మిన వాడు మాత్రమే దేవుడి దగ్గరకు వచ్చి కూడుకుంటున్నటువంటి దీన్ని దేవుడు పెట్టుకున్న ముద్దు పేరు పెట్టనేం, సొసైటీ, గాడ్ సొసైటీ, దైవ సంఘం అని పెట్టుకున్నాడు. ఒకప్పుడు నా ప్రజలు, నా ప్రజలు ఫర్ ద పీపుల్, దేవుని కొరకు నా ప్రజలు అని పెట్టుకున్న దేవుడు పాత నిబంధనలో, కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘము అన్న పదాన్ని వాడాడు. సంఘం అంటే దేవుణ్ణి నమ్మిన పిల్లలు. ఇక్కడ వర్ణాలకు సంబంధం లేకుండగా ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గల్లీలో ఉన్నా, ఎంత దూరాన ఉన్నా, నమ్మిన వాడు సత్యం దగ్గర స్థిరపడి ఉన్నటువంటి విధానాన్ని దేవుడు పెట్టుకున్న పేరు సంఘము. సంఘము, సంఘము అంటే మనందరం. ఒక తల్లికి పుట్టలేదు, మా అమ్మ వేరు శారీరకంగా, ఇలా సంఘంలో పెట్టిన అందరూ అమ్మలు నాన్నలు, ఆ వ్యవస్థ వేరు అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అందరం ఒక్కటే, అందరినీ కలిపాడు. నమ్మిన వారు మనందరం, నమ్మిన వాళ్ళం. దేవుడు తెలుసా, అదృశ్యమైనవి దృశ్యమైనవి నమ్మినటువంటి వాళ్ళము సత్యములో బ్రతుకుతున్న దేవుని పిల్లలం సంఘం. ఈ సంఘం గురించి దేవుడు అనుకుంటున్న ఓ చిన్న మాట చూడండి,
కొలసీల పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము సంఘము అను శరీరమునకు ఆయనే అన్నాడు. శిరస్సు సంఘము అను అది సంఘము అను శరీరమునకు అంటే సంఘాన్ని శరీరం అనగా నీకు అర్థమైపోతుంది. శరీరం అనగా ఇదిగో నేను కలిగి ఉన్న శరీరము అది అంటే దేవుడు చెప్పాలనుకున్నటువంటి విధానం వేరు. నీకు అర్థమయ్యే పద్ధతిలో ఇలా చేసుకొచ్చి మాట్లాడటం దైవ స్పెషాలిటీ. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. శిరస్సు అంటే మెయిన్ పార్ట్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవ ఆకారములో మానవ దేహంలో ఇంపార్టెంట్ అయిన దేనికైనా ఉందంటే అది ఓన్లీ శిరస్సే. అంటే పోలీసు వాళ్ళు చేతికి హెల్మెట్ వేసుకుని అన్నారండి, చేతికి హెల్మెట్ ఉంటుంది అసలు, కాళ్ళకి హెల్మెట్ ఉందా లేదు, బైక్ తిరిగేటప్పుడు ఎవరు ఫ్యాన్ పెట్టుకుని బాగున్నాడా లేదు, కానీ శిరస్త్రాణం అంటే హెల్మెట్ రక్షణ కవచం. ఎందుకని అంటే ఇదిగో ఏది కోల్పోయినా మనిషి భూమి మీద బ్రతుకుతాడు కానీ ఇక్కడి నుంచి ఏది తగిలినా బ్రతకడు. అది ద మోస్ట్ అవైలబుల్ పార్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా శిరస్సే. అందుకే దేవుడు నేను శిరస్సుతో పోల్చుకున్నాడు, సంఘము అను శరీరమునకు శిరస్సు అని ఆయన ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము అన్నిటిలో ప్రాముఖ్యము. అంటే సంఘము అనగా ఆయా ప్రాంతం నుంచి ఆయా ప్రదేశాల నుంచి దేవుణ్ణి నమ్మిన పిల్లలుగా ఉంటున్న కూడికగా మనము అది అర్థం. అన్నిటిలో ప్రాముఖ్యత, అన్నిటిలో ప్రాముఖ్యత దేవుడికి. మనము అన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తున్నామా, కొన్నిటిలో ప్రాముఖ్యత ఇస్తున్నామా అంటే అసలు కొన్నిటిలో కూడా కొరత ఉంది. నీటి కొరత అంటే అర్థం ఏంటి తెలుసా, నీటి కొరత అంటే సగసగం వచ్చి ఆగిపోయేదాన్ని నీటి కొరత అంటారు, సారీ సాగ విధానం అంటారు. కొరత అంటే అసలు లేవు అది. నీటి కొరత ఉన్నది అంటే ఫుల్గా రావాల్సింది, హాఫ్గా వచ్చి ఆగిపోతే దాన్ని చాలి చాలకుండా ఇచ్చారు బాబు అనుకుంటాం అది. కానీ దేవుడు అంటున్నాడు అది నీకు అర్థమైతే, దేవుడు అంటున్నాడు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అన్నిటిలో నీ బ్రతుకు కాలం. అన్నిటిలో అనగా సంఘం అనగా మనమైతే, అన్నిటిలో అనగా బ్రతుకు కాలం నీ ఆయుష్ కాలంలో అన్నిటిలో దేవుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చావు, అది ఎంత ప్రాముఖ్యత. ఎవరికి వారుగా ఆయా ప్రాంతాల నుంచి దేవుళ్ళకు వస్తున్న పిల్లలు ఆలోచనలోకి వెళ్ళగలిగి ఆలోచిస్తే నేను ఎంత ఇచ్చా దేవుడికి ప్రాముఖ్యత అన్నది అర్థమవుతుంటుంది. ఎంత ఇచ్చాం దేవుడికి ప్రాముఖ్యత, శూన్యం. శూన్యం ప్రాముఖ్యత అంటే విలువ. దేవుడికి అన్నిటిలో ప్రాముఖ్యత, అన్నిటిలో ప్రాముఖ్యత. అన్నిటిలో నీ బ్రతుకు కాలంలో ఏ కార్యక్రమాలు అయితే నువ్వు జరిగించుకుంటావో, ఏ ప్రదేశాలకు అయితే ప్రయాణంలో నువ్వు ఉంటావో, వేటి మీదైతే మనసు నిలుపుకొని వాటిని సాధించుకుంటావో, ఏదైతే కలిగి ఉంటావో, ఎక్కడైతే ఉంటావో, ఏ స్థితిగతులు అయితే ఉంటావో, ఎనీ బై ఎనీ వే ఎనీ ప్లేస్ ఎనీ టైం ఇవన్నీ కూడా ఎనీ ఇస్ ద ఎనఫ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. అది మానవ జీవిత మరణాంతం వరకు అంతం లేని తలంపులు మనిషి కలిగి ఉంటున్నప్పుడు ప్రాముఖ్యత అనేది ఎక్కడిచ్చావయ్యా అంటే ద ఓన్లీ సండే. ఎందుకంటే తిరిగి లేచాడని నీకు చెప్పాడు, ఆదివారం లేచాడని నువ్వు అనుకున్నావా? ఆదివారం సోమవారం దేవుడు ఎవరికి ఇచ్చాడో ఎందుకు ఇచ్చాడో తెలిసిపోలేదు మనకు తెలియదు. అది క్యాలెండర్లో ఉంది కాబట్టి ఆదివారం సోమవారం అన్నావు. అది ఆయన మరణం నీకు అర్థం కావటం వరకు శుక్రవారం అన్నాడు, తిరిగి లేవటం ఆదివారం అన్నాడు. వారంలో ఆయన ఎందుకు లేస్తాడు, వారికి ఇచ్చింది ఆయన, ఆయన ఎందుకు లేస్తాడు? అది నీకు అర్థం కావాలి. ఆయన మనిషిగా భూమి మీదకి వచ్చాడు కాబట్టి రోజులు నీకు తెలుసు కాబట్టి, వారాలు తెలుసు కాబట్టి, నెలలు తెలుసు కాబట్టి. ఒకవేళ ఆయన మరణం నిజంగా శుక్రవారం అయితే, తిరిగి లేవటం ఆదివారం అయితే, మరి పుట్టిన దేవారం ఎందుకు వదిలేశాడు దేవుడు? ఏం ఆలోచించాం మనం? ఎందుకంటే మన దానంత వల్ల పుట్టిన రోజు ఏంటి, సోమ మంగళ బుధ గుర శుక్ర సర అది ఆ సోమ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు. మరి మన ఎందుకు రాశాడు, ఎందుకు రాశాడు? ఇక్కడ చాలు మనిషిని కొంగేసుకునేటానికి వాక్యం.
ఎవరికంటే బైబిల్ వచ్చింది? మోషుడికే కాదు బైబిల్ చెప్తే ఆత్మ మారుతయా? ఆలోచన పుట్టిద్దా? మనిషి అన్నవాడు మనిషి కొరకు కాక దేవుడి కొరకు బ్రతుకుతాడా? ఏంటి ఎక్కడ ఆగావు? ఎక్కడ ఆగావు? ఏ రోజు పుట్టాడు యేసుక్రీస్తు వారు? ఒకవేళ సోమవారం అనుకుందాం, రేపు వచ్చే క్రిస్మస్ మంగళవారం వచ్చిందా? వచ్చే సంవత్సరం బుధవారం వస్తుంది అంటే నీ అయ్యా నీ ఇష్టమేనా? అన్ని సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం అన్ని నీ ఇష్టమేనా? అది మరణం మాత్రం శుక్రవారమే, గుడ్ ఫ్రైడే అవసరం, లేకపోతే మాత్రం ఆదివారమే, సండే అంతే. మరి జననం ఏదే లాంటివన్నీ మీకు 2019లో కక్కిందాక పెడతా ఫుడ్. అది వాక్యం చెప్పకుండా ఏమనుకుంటున్నారు? 66 పుస్తకాలు అనువనువు నిలబడి ఉంటున్నాలో. అందుకే ప్రసంగిస్తే తట్టుకునే మగాడు పుట్టాలి, నేను పోయిందాక పుట్టడం అంతే. ఏమన్నా దేవుని అడగండి, పోది ఈ ప్రశ్న ఒకటే చాలు ప్రపంచానికి, ప్రపంచానికి. ఆయన సరిపోయిన రోజు శుక్రవారం అని, లేచిన రోజు ఆదివారం అని ప్రపంచం జబ్బలు తెలుసుకుని మాకు తెలుసు అనుకుంటుంది. మరి పుట్టింది ఏ రోజు? పుట్టింది ఏ రోజు? పుట్టినరోజు తెలియకుండా పుట్టినరోజు చెప్పడమే నువ్వు ఒక ఏమన్నా దేవుని పిల్లగా. అందుకే ఉన్నాడైనా ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా వాక్యాన్ని నమ్మి వచ్చినటువంటి అందరం మనందరం సంఘము కనుక, ఈ శరీరం అనే సంఘానికి నేను శిరస్సును కనుక, అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి ఆయన కంటే ముందు ఎవడో లేడు, ఆయనతోనే ఏదైనా ప్రారంభం. అందుకే ఆయన మూల పురుషుడు, శక పురుషుడు. ఇవన్నీ ఏదైతే పెట్టుకుంటామో అవన్నీ ఆయనకే చెందాలి. అది మనం అప్పుడప్పుడు రాస్తుంటాం, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పలాన ఎక్స్. ఇది ఎవరిది స్థలం? పలానాకు చెందింది, పలానాకు చెందింది అంటే ఆహా ఇది ఆయనదా. ఆయన ఎవరో తెలియకపోయినా, ఆయన ఎవరినో చూడకపోయినా, ఆయన గురించి నా పుట్టు పురోత్వాలు కానీ ఆయన స్టేటస్ కానీ మనకు తెలియకపోయినా ఇది పలాని వాడింది అని ఒక మార్పు కలిగి ఉంటాం మనసులో, ఒక తలంపు కలిగి ఉంటాం. మరి దేవుడు గురించిన ఆలోచన తలంపే అది కోరుకుంటున్నాడు ఆయన. అంటే అన్నధర్మం నిర్వర్తించే తమ్ముళ్ళు కరువయ్యారని దేవుడు తెగ బాధపడిపోతున్నాడండి. అందుకే ఎక్కడ చూస్తే సంఘంలో మీకు ఇలా చెప్పరు, అది వచ్చావా, నీ ముక్కులోంచి నీ కంట్లో నుంచి సుక్కలు కాచావా, కచ్చిపించి చూసావా? ఏసుకొస్తారు బొమ్మే సీరియస్ ఇస్తారు, సీరియస్ ఖర్చు కూడా చూసేస్తారు. అలా చేస్తున్నా అలా ఇదా ఇదా కోరుకుంది ఆయన. బైబిల్ని ఆపోసిన పట్టం అంటే నిద్రలో కూడా దీపారాధన కూడా ఆలోచన కలిగి ఉండాలి, ఒక కాన్ఫిడెంట్. అది ప్రపంచవ్యాప్తంగా నిలబడి నేను దేవుడి గురించి ఒక్క మాట చెప్పినా అది అప్పటివరకు ఎవరో చెప్పుకోకూడదన్న ఒక కాన్ఫిడెంట్. ప్రతి వ్యక్తి ఒక తమ్ముడిగా మనం ఉండాలని అన్న కోరుకున్నాడండి. అన్న జ్ఞానం అనే సంపదని, ఆస్తిని, గుట్టని మనకు బోధించేశాడు, మనకే బోధేసుకున్నాం తిరువనంతపురం పిల్లారా. అందుకని ఉంటాడు ఆయన ఆది అయ్యుండి, అంటే ఆయన కంటే ముందు ఎవడం లేడు. మనమే అమ్మ యేసుక్రీస్తు వారు పుట్టి 2000 సంవత్సరాలు అయింది, యేసుక్రీస్తు వారి కంటే బుద్ధుడు ముందు పుట్టాడు తెలుసా మీకు? బుద్ధుడు పుట్టాడు, బౌద్ధుడు, బౌద్ధ మతానికి ఆది పురుషుడు బుద్ధుడు. ఆ బుద్ధుడు కూడా ఆత్మస్తం యేసుక్రీస్తు వారిలాగే మాట్లాడాడు, కానీ ఆ బుద్ధుడికి కూడా ఆధారం బైబిలే అని మనకు తెలియదు. అది ముద్రింపబడిన మొట్టమొదటి పుస్తకం అండి బైబిల్. ప్రపంచంలో మేధావి ఉన్నవాడు ఎవడు చదివినా వాడి స్వార్థం వరకు బైబిల్ వాడి వాళ్ళు గొప్పలయ్యారు తప్ప యేసుక్రీస్తు వారిని గొప్ప చేయలేకపోయారు. నేటి ప్రసంగం అసలు గొప్పే కనపడదు. ఆది అయ్యుండి, మృతుల్లో నుండి లేచుతల్లో ఆది సంభూతుడాయను, పుట్టుక ఆయనే, మరణం తర్వాత తిరిగి లేచింది కూడా ఆయనే. అదేంటండి యేసుక్రీస్తు వారి కంటే ముందు మరణం చెవుడు లేవలేదా? యేసుక్రీస్తు వారు లేపారు కదా లాజర్ని, యేసుక్రీస్తు వారి కంటే ముందు ఆనాడు రాజుల కాలంలో కూడా లేచారు కదా. అంటే ఆ మరణం, ఆ లేవటం కాదు. అందుకే చెప్తున్న జనవరి 1న ఒక టర్ఫిక్ మాట్లాడతానండి. ఇలాంటి ఎన్నో వస్తుంటే మనకి
ఎందుకంటే మనకి అంత ఆలోచన ఉండదు. ప్రపంచగ్రస్తం ఆలోచన మన అన్న పదప్రయోగం జరుగుతుందంటే అది మన అంటే ఇంక్లూడింగ్ ఇక్కడనే కాదు, ఇది ఎక్కడైతే వెళ్తుందో అక్కడ సంబంధించింది అన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, క్రైస్తవ్యాన్ని మేలుకొల్పాలని, క్రైస్తవ్యం యేసుక్రీస్తులో ఇమిడి ఉండాలని ఆయన కోరుకొని తన కుమారుణ్ణి ఆది సంభూతుడిగా ఎత్తి తెప్పేశాడు. మిత్రులనండి, ఆది ఆయనే, ఆది సంభూతుడు కూడా ఆయనే. అన్నిటిలో ఆయనే ఫస్ట్ అని, ప్రతి సబ్జెక్టులో ఫస్ట్ వస్తే వాడిని మెరిట్ స్టూడెంట్ అంటారండి. మెరిట్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అది. అన్ని సబ్జెక్టులు యేసుక్రీస్తువారే ఫస్ట్ అది. ఈ రోజున ఆయన మాటలను బట్టే అనేక శాస్త్రాలు రోజులు పుట్టాయి. ఆయన మాటను బట్టే అన్నిటిలో ఆయనే ప్రథముడు. అలాంటి ఆయన మనకు అన్నగా ఉన్నాడు. అలాంటి ఆయన్ని దేవుడు ఎలా కోరుకున్నాడు చూడండి. రోమీ రాష్ట్ర పత్రిక 8:29 ఎందుకనగా తన కుమారుడు ఇట్స్ మై ప్రాపర్టీ, అది నా స్వాస్థ్యం. దేవుడు చెప్పుకుంటున్నాడు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో యావత్ భూమి మీద, అది యావత్ భూమి మీద ప్రపంచ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా మానవాళి ఎక్కడైతే విస్తరించి ఉన్నదో మనుషులు ఉన్నారో వారందరూ జ్యేష్ఠుడగున్నట్టు, అంటే తలస్థానంలో పెట్టాడు. తల జ్యేష్ఠుడు అంటే పెద్దోడు. దేనికి పెద్దోడు? దేవుని తలంపు అనే కుటుంబానికి పెద్దోడు. అది దేవుని తలంపు సృష్టి. ఏది కలగాలన్నా ఆయనే, అన్నిటికీ చేస్తుడే. ఆయన ద్వారానే అన్నీ కలిగింపబడ్డాయి. అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్టు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. అంటే తల్లి గర్భములోకి ప్రాంతాల వైడిగా కండాల వైడిగా ఎక్కడైతే పిల్లలు ఉంటున్నారో దేవుని సంకల్పంతో తల్లి గర్భంలోకి వస్తున్నారో వచ్చిన వారందరూ వినడు గనుక. ఇదిగో వీడు నమ్మి పంపిస్తున్నా వీడు వినాలి, ఇదిగో తల్లి గర్భంలోకి వీడు నమ్మి పంపిస్తున్నా వీడు వినాలి అని ఒక సంకల్పంతో దేవుడు పంపితే లోకానికి వచ్చిన తర్వాత అనేక మంది లోకంలో కలిసిపోయి దేవుణ్ణి విడిచి బ్రతుకుతుంటే అతి కొద్దిమంది మాత్రమే శేషం, అతి కొద్దిమంది మాత్రమే దేవుణ్ణి గుర్తెరిగారు. అది దేవుడు ముందుగా ఎవరిని గుర్తెరిగాడు 50 కోట్ల కణాల్లో నిన్ను గుర్తెరిగాడు. భూమి మీదకి వచ్చినాక నీలాగా అనేక మంది తప్పిపోయారు, అనేక మంది. అప్పుడు తప్పిస్తే అసలు పిండంగా రాకపోతే అని అనుకోలా, రావాలి. ఇచ్చిన ఆయుష్కాలంలో నా గురించి తెలియాలి. ముందుగా ఎవరిని ఎరిగినో అంటే వాక్యాన్ని వింటే మనం అనుకోవాలి దేవుడు నన్ను గుర్తెరిగాడు. ఇంతమంది తిరుగుతున్నా నన్ను మాత్రం నిలబెట్టుకొని ఎందుకు ఇంత సంశ్లేషణగా బ్రతికిస్తున్నాడు దేవుడు అంటే నన్ను గుర్తిరిగాడు. అంటే సంఘ కోడికలో అర్థమవుతుంది, సంఘ ఉద్దేశములో భయపడుతుంది, సంఘానికి వస్తే తెలుస్తుంది. లేకపోతే ఆవారాడిగా తిరిగిపోతాం అంటే అంతే. ఆవారాడు ఎలా ఉంటుంది? అయితే అంత చుట్టూ వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు. ఆడికి చెప్పేది ఎవరున్నాడు? ఇంకా ఆడిస్తాం. ఇంకా సింపుల్ చుట్టూ వేసుకున్నా, సింపుల్ గడ్డ వేసుకున్నా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, ప్యాంట్లు ఎట్టొచ్చా, ఈ మధ్య తొలగ చూపించేస్తున్నారు. ఇంకా చించుకోవాలి మరి, ఏమండి ఎందుకు వచ్చావా? ఇదండి మనం వచ్చింది. ఒక పద్ధతి, ఒక ఉద్దేశం, ఇవన్నీ పెట్టాడు దేవుడు. ఇవన్నీ కలిగి నీ ఆయుష్కాలంలో అన్నిటిలో ప్రాముఖ్యత దేవుడికి ఇస్తావని ఎవరిని ముందుగా గుర్తెరిగినో అని మాట్లాడి, ఇది నా వారు తన కుమారుడితో సారూప్యము గలవాలకు వారిని ముందుగా నిర్ణయించను. తరతరాలకు ముందే, యుగ యుగాలకు ముందే తండ్రి సంకల్పం నీ మీద గుర్తెరిగి ఉన్నది. తరాలకు ముందే తరాలు గతించిపోతున్నా దేవుడి ఉద్దేశం ఏడుపే మిగిలిపోయింది.
నేటి కాలం వచ్చేసరికి మన మన తరాల్లో నా తరాల్లో నాతో స్టార్ట్ అయింది దైవ సేవ, మీ తరాల్లో మీతో స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్ని తరాలు నీ రాక కొరకు దేవుడు ఎదురు చూసి కన్నీటికి వచ్చాడు. ఆ కన్నీటి విలువెంత, ఆ కన్నీటి విలువెంత ఇప్పుడు మనం తీర్చగలవా? తీర్చాలి. మనకంటే ముందు వెళ్ళిపోయిన తరాలలో దేవుణ్ణి గుర్తెరగని వారు వెళ్ళిపోతే, నువ్వు వస్తావని నిలబడతావని నా కొరకు చెబుతావని నడిపిస్తావని కళ్ళ కన్న దేవుడు నిన్ను కంటికి రెప్పలా కాసి కాపాడితే, ఈ తరములో ఈ లోకములకు వచ్చిన మన ద్వారా కూడా దేవుడు కన్నీరు కారిస్తే, ఇలా తరతరాలు కాచుకుంటూ వెళ్ళిపోతే అక్కడ కన్నీరు కాచడానికి చుక్క మిగలదు మనకి. ఎందుకంటే ఆవిరైపోద్ది కదా, ఇక్కడ ఆవిరి చేస్తాడు కదా. అంటే దేవుడి బాధ ఆ తరాల్లో చూస్తే అర్థమైంది, అయ్యో మా నాన్న నమ్మలేదు, మా నాన్న తరం నమ్మలేదా, మా ముత్తాత తరం నమ్మలేదా, ఇలా తాతల తరాలు నమ్మకపోయినా ఈ తరంలో నేను రావాలని, ఈ టైంలో నేను గుర్తిరగాలని నా దేవుడు కోరుకుంటే నేను వచ్చాను అని నమ్మాలి. సంఘం అంటే అది. అలా నమ్మి వచ్చిన బిడ్డలు సంఘం, నిర్ణయించను డిసైడ్ అయిపోయింది ఎప్పుడో, ఎప్పుడైపోయింది. మరి ఈ తరములో కూడా అన్న ధర్మాన్ని నిర్వర్తించే తమ్ముళ్ళు ఎంతమంది లోకంలో ఉన్నారు, ఎంతమంది లోకంలో ఉన్నారు? మరి ఒక్కసారి లోకంలోకి వెళ్దాం, ఫస్ట్ ఇంట్రక్షన్ అదే కాబట్టి. లోకంలోకి వెళ్ళి కొన్ని ఫ్యామిలీలు మనం అబ్జర్వేషన్ చేస్తే, కుటుంబ పరంగా వాళ్ళు చూపించే ప్రేమ అజరామరణం, ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ చూపించడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, అది పాయింట్ అవుట్ అవుతుంది. కుటుంబ పరంగా దేవుళ్ళు లేకపోయినా, దేవుడు లేకపోయినా కుటుంబ పరంగా కుటుంబ విధానంలో వారు చూపుతున్న ప్రేమ అసలామరణం అది వర్ణించలేనిది, వర్ణించలేనిది, వర్ణించలేనిది. కుటుంబంలో పెద్దవారు చిన్నవారి మీద ప్రేమ, కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయని ఈ రోజున అనేక మంది గొగ్గోలు పెడుతున్న విధానంలో అనేక సంగతులతో కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న వారు కూడా ఉన్నారు. అంటే కుటుంబాన్ని చూస్తున్న విధానంలో చెప్తున్న విషయం ఏది, దేవుడు ఈ కుటుంబంలో చెల్లించింది ఎవరు, ఈ కుటుంబంలో నీ తల్లినిచ్చింది ఎవరు, ఈ కుటుంబంలో నిన్నుంచింది ఎవరు, నీకు ఇచ్చినటువంటి అన్నరించింది ఎవరు, అంటే నీ కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు. నువ్వు తిరగాలి, దేవుడు ఇవన్నీ మనం రావు, కుటుంబంగా ఏర్పడం ఇంత విధానం రాదు. అన్న తమ్ముడు చెల్లి అక్క తల్లి తండ్రి ఇన్ ఫ్యామిలీ, మరొక చోట కూడా అలాగే ఉంటుంది, అన్న అక్క తమ్ముడు అన్న నాన్న అమ్మ ఇంతే. ఆ కుటుంబం ఈ కుటుంబంలోకి వస్తే సారూప్యం జరుగుతుంది. ఇక్కడ వస్తే వదిన అన్న భార్య, లేదంటే మరద. ఇప్పుడు అమ్మకి బియ్యపు రాదు, నాన్నకి బియ్యంకుడు, అంటే రిలేషన్ డెవలప్ అవుతుంది అక్కడ. పోనీ ఇది అక్కలింది అనుకో, అక్కలింది అనుకో బావ మామ అత్త పెరుగుతుంటుంది. అంటే వీళ్ళందరిని ఇచ్చింది ఎవరు, వరసలు ఏవైనా పద్ధతులు ఏదైనా పిలిచే విధానం ఏదైనా ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడే. ఇక్కడ కానీ అక్కడ కానీ అక్కడ కానీ ఆవత్ భూమి మీద కుటుంబం అనే ఒక చిన్న గృహాన్ని ఇచ్చింది మాత్రం దేవుడే. మరి ఆ దేవుడికి ఆ అన్నం నుంచి ఏదండి, ఆ దేవుడికి ఆ వియ్యపుడి నుంచి ఏది, ఆ వియ్యపుడి రాలు నుంచి ఏది, ఆ దేవుడికి తండ్రి నుంచి ఏది, ఈ తల్లి నుంచి ఏది. కుటుంబాలు పచ్చగా ఉండాలని మీరు తోరణాలు కట్టుకుంటున్నారే తప్ప, దేవుని యొక్క ఉద్దేశం తరతరాల నుండి కన్నీరు కారుస్తుందని ఎవడండి దేవుడి కంటికి ఆనకట్ట కట్టింది, ఆ ఏడుపుకి ఎన్న కట్టిందని ఎమ్మ కట్టిందా, వడగట్టాడు, ఇచ్చింది ఎవడు, ఇచ్చింది ఎవడు. లోకములు ఎలా ఉంటుంది తెలుసా ప్రేమ, ఒక మంచి తండ్రి గర్భం ఒకడు పుట్టాడు, ఆయనే ఇసాక, ఆయన గర్భాన్ని ఒక ఆయన పుట్టాడు, ఆయనే యాకోబు, ఆయన గర్భాన్ని ఏకంగా 12 మంది పుట్టాడు, వారే ఇజ్రాయేలీ వంశం అలా వెళ్ళిపోయింది, 12 గోత్రాలు వెళ్ళిపోయింది. ఈ కుటుంబంలో కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాం. కుటుంబంలో ఒకడు మంచుకుంటే ఒకడు అరవడు, ఒకడు మంచుకుంటే ఒకడు అరవడు. అన్న బాగుంటే తమ్ముడు అన్నదారుడు అడగడు, పోనీ తమ్ముడు నడుస్తుంది కదా అనుకుంటే అన్నదాడు, ఎందుకు వాడి దారి వాడి కత్తున వాడిదే,
వీడి దారి వీడి పెత్తనం వీడిదే. ఇది ఎప్పటి రోగం కాదు సుమా, కొత్తగా పుట్టే రోగాలే కాదు, అప్పుడే పుట్టింది, అప్పుడే పుట్టింది. అయితే చిన్నవాడిని దేవుడు ఎక్కువగా ప్రేమించడం వలన, చిన్నవాడికి దేవుడు తోడుగా ఉండటం వలన, స్వప్న రూపంలో ఆలోచన తీసుకొచ్చి కుటుంబానికి పంచుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా హీర్స పెంచుకున్నారే తప్ప ఇది ఎందుకు నా తమ్ముడు మాట్లాడుతుందో అని వాళ్ళు ఆలోచించకపోయారు. తండ్రి గద్దించిన తర్వాత మాత్రం తండ్రి ఆలోచించుకున్నాడు, మనసులో పెట్టుకున్నాడు, మనకు తెలుసు యేసు గారి గురించి. అంటే ఆ కుటుంబం భూమి మీద ఉన్నటువంటి ఆ కుటుంబం, ఆ చిన్న కుటుంబంలో దైవికంగా ఉన్నటువంటి కుటుంబంలో కూడా ప్రేమానురాగాలు లేవంటే మీరు నమ్మాలండి. కాబట్టి అధికారము 37:27-28 వచనాలు, ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని చేయరాదని సహోదరులతో చెప్పింది. ఒకరు మాట్లాడుతున్నాడు, ఈ ఇష్మాయేలీయులకు వారిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వాడికి ఏ హాని చేయకూడదు అని తన సహోదరుడు చెబుతున్నాడు. వాళ్ళు అగ్రి అవుతున్నారు. అంటే చిన్నోడు ఇలాంటివి చెబుతుంటే, దేవుడు తోడుగా ఉండి స్వప్నం ఉన్న సంగతులు వారికి చెబుతుంటే, వీర్య ద్వేషంతో రగిపోయినటువంటి కుటుంబం, దైవ కుటుంబం అది, మళ్ళా గుర్తుపెట్టుకోండి, దైవ కుటుంబం అది రగిలిపోయినప్పుడు ఏమండి ఈయన్ని చంపుదాం అనుకున్నారు. ఇంకొకటి వచ్చి అది చంపడం ఎందుకురా, అంటే గొత్తులు కాల్చి తొక్కడం ఎందుకురా, గొడవలు తగ్గితే పోలా, రెండు ఒకటే. ఒకడు అన్నాడు, రాయలతో చంపేద్దాం వద్దురా, ఊరే చంపేద్దాం బాగోదురా, ఇప్పుడు మనవడురా పాపం, రాళ్ళతో కొట్టి సత్యంతో తెచ్చుకోరా, దేని చంపుదాం, అట్లా ఏదైనా ఒకటే, గుండెలో పడేది చంపటమైనా ఒకటే, ఇతర దేశాలకు వర్తకులకు అమ్మటమైనా ఒకటే, రెండు ఒకటే. కానీ ఇక్కడ చూడండి, మన రక్త సంబంధి కదా, మన రక్త సంబంధి కదా, అంటే సానుభూతి కనబడుతుంది అక్కడ. ఈ లోకసారమైన కుటుంబంలో జరుగుతున్న ఒక యథార్థ సంఘటన అది, అది దైవ కుటుంబం వల్ల, అది మన రక్త సంబంధి కదా. వానికి హాని చేయరాదు, వానికి ఏ హాని ఏమీ హాని చేయరాదని తన సహోదరులు చెప్పినప్పుడు, అది కొన్ని సహోదరులు సమ్మతించి ఓకే అని చెప్పింది బాగుంది, ఇన్ని గుంట్ల పడి సమ్మటం ఎందుకు, అమ్మేతే పోలా, అమ్మేడు బాస్, మిగతా అమ్మేసి ఎవరికి పోలా, పోలా పోయి ఎవరికి తెలుసా, ఇష్మాయిల్కి, ఇష్మాయిల్కి మిద్యానీయులైన వర్తకు వాళ్ళు, అది ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంతలో నుండి యేసుని పైకి తీసి ఆ ఇష్మాయిలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యేసుని పైకి తీసుకొని పోయింది. 20 తులాల వెండి అప్పుడు విలువలేండి, అప్పుడు బాగా విలువ, ఇప్పుడంటే విలువలేదు కానీ అప్పుడు వెండి ఈ బట్టలకు బాగా విలువ ఉండేది. 20 తులాల వెండికి అమ్మేశారు, వర్తకులకు అమ్మేశారు. తీసుకపోయిన వాడు ఎట్టి సైకిల్ చేపిస్తాడా, ఎలాంటి సైకిల్ చేపిస్తాడు చూస్తాడా, కడుపు చూసి అన్నం పెడతాడా, సేర తీస్తాడా, నా తమ్ముడికి నిద్ర ఇస్తాడా, వాడికి ఒక పడకిస్తాడా, ఏం ఆలోచించరా, అది చంపొద్దు అనుకున్నారు, అది హాని, చంపటం అన్నది హాని అని అమ్మేయటం అన్నది అంతకంటే హాని. చంపితే ఒకసారి ప్రారంభం ఉంటుంది దేవుని పిల్లలు, కానీ అమ్మేస్తే ప్రతికూలంత వరకు ప్రారంభమవుతుంది, ప్రతికూలత పోతుంది. ఏది వేస్తాం వాళ్ళకి అది వేస్తాం, అంటే ఎవడి తలంపుకి వాడే బెస్ట్, అది ఎవడి తలంపుకి వాడే బెస్ట్. వాళ్ళ తలంపులు 11 మంది ఒకటే, అంటే 11 మంది ఒకటి కూడా కట్ అయిపోతుందా, ఒక్కడే ఒకటి అనుకుంటే కట్ అయిపోతుందా, అంతే. అంటే ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ ఎలా ఉన్నదా అంటే, ఇదిగో ఇలా ఉన్నది అన్నడైనా, ఇది లోక కుటుంబం, ఇది లోక కుటుంబం. లోక కుటుంబ వ్యవస్థే దేవుళ్ళు ఉంటున్నా బాగలేనప్పుడు, మరి సంఘముగా చేరి దేవుళ్ళు ఉంటున్నాం, సంఘముగా చేరి దేవుళ్ళు ఉంటున్నాం, అది భార్యలు ఉన్నారు సంఘములు లోకానుసారంగా, భర్తలు, పిల్లలు, తండ్రులు, ఇన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి.
ఇన్ని రకాలు ఉన్నవి. సగం అంటే అందరు కలిసి ఉంటాం కదా, అందరు ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్పాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే ధర్మం నిర్వర్తించాలంటే 350 పరుగులు కొట్టాలంటే నేను ఒక్కనే కొడతా నిలబడ్డా ఎవడో కూడా. మొత్తం ఆ టీం 12 మంది. ఎప్పుడైనా గాయమయ్యి మధ్యలో డౌన్ అయితే మరొకటి వస్తారు, అంటే 13 మంది. మేము మా 13 మందితో 125 కోట్ల ఇండియన్స్ యొక్క ఉద్దేశాన్ని మేము గెలిపించాలి. మేము గెలవడం కాదు, గెలిపించాలి, వాళ్ళని గెలిపించాలి అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైన ఆలోచనతో ఉంటారు. టీం బ్యాట్ ఆడుతున్నప్పుడు క్రికెట్ మనకు అర్థమవ్వాలి కదా. ఒక్కొక్కరు చివరికి బ్యాట్స్మెన్ అయినటువంటి వాడు, సారీ బౌలింగ్ బౌలర్ కేవలం బౌలరే, వాడు కూడా అహర్నిశలు చెల్లిస్తాడు టీంని గెలిపిస్తే కొరకు. గెలిచిందనుకో సమిష్టి కృషి ఫలితం. అంటే మేమందరము పోరాడితే వచ్చింది, అందరము పోరాడితే దక్కేది విజయం. అంటే కుటుంబంలో అందరూ పోరాడితే దక్కేది విజయం. ఒక్కడు పోరాడితే వచ్చేది కాదు అది, అది ఒక్కడు పోరాడితే విజయం ఎప్పుడు రాదు. కుటుంబంలో భార్య ఉంటుంది, భర్త ఉంటాడు, పిల్లలు ఉంటారు, మనకు అన్న పిల్లలు ఉంటారు, అత్త మామ ఇలా వీరందరూ పోరాడాలి. దేనికి? రీచ్ ద గోల్. అన్న ధర్మం అనే గోల్ ఉంది ఒకటి, దానికి ఏదైనా గోలు. అంటే ఇప్పుడు పిలుస్తున్నాడు ఒకసారి డ్రా అన్నాడు. ఎవరు తెలుసా? మన ప్రభుత్వాలు. ఇందా చెప్పాడు కదా, ప్రభుత్వములైనను కొలసి 1:16 ప్రభుత్వములైనను అన్నాడు ఆయన. అంటే మన ప్రభుత్వాలు స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అది. అంటే స్త్రీ ఫస్ట్ ప్రిఫరెన్స్. దేవుడు కూడా సంఘములో స్త్రీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయి నిర్లేచినప్పుడు వాక్యం చెప్పింది స్త్రీ, స్త్రీకి ఇచ్చాడు ప్రిఫరెన్స్ అది. ఆయన పుష్టికి లేదా ఎవరికి ఇచ్చాడు? భేదం లేదా ఇక్కడ తీసుకుందాం అనమాట. ఇప్పుడు స్త్రీ పిలిచాడు, ఇట్లా అన్నాడు. చెప్పండియ్య, ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 22 నుండి కొన్ని వచనాలు చూసుకుంటాం. 28 వరకు స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలారా ప్రభువునకు వలె, ప్రభువునకు వలె. ప్రభువుకు లోబడ్డారా? ఆ లోబడ్డం ఎక్కడ? సంఘములో. సంఘములో స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని మాట్లాడుతూ క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన సంగతిని, ఆత్మ సంగతులు గల దేవుడు చెబుతున్న సంగతులు ఎంతం ఒకేసారి చెబుతున్నాడు. పరలోకానికి సంబంధించింది, భూలోకములో నీ కుటుంబానికి సంబంధించింది. ఒకేసారి బేసుడుగా దేవుడు తీసుకెళ్తున్నాడు తలంపునే. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు. అంటే సంఘములో ఎక్కువగా స్త్రీలే కనపడతారు, వాళ్ళు ప్రభువుకు లోబడతారు, పురుషులు తక్కువ. కానీ ప్రారంభ కాలంలో సంఘములో ఎక్కువ కనపడింది పురుషులేనండి. రివర్స్ అవుతుంది ఓకే. కనుక ప్రభువుకి ఎలాగైతే మీరు ఉన్నారో వివేత కలిగి, విధేయత కలిగి మీ సొంత పురుషులకు లోబడి ఉండి, లోబడి ఉండి. ఎందుకయ్యా అంటే క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. శిరస్సయ్యున్నాడు భార్యకు శిరస్సు పురుషుడు. 5వ తరం కోల్పోతే ఆ స్త్రీ మాకు ఎవ్వరు చూడలేదు. వైరాగ్యం ముందుకొచ్చేస్తుంది, బయటికి రాలేదు, పబ్లిక్లు కనపడలేదు. ఎవరైనా ఎదురిస్తే వెనక్కి వెళ్ళిపోతుంది, ఎదురు రాకూడదని వెనక్కి వెళ్ళిపోతుంది, జీవితాంతం వెనక్కి వెళ్ళిపోతుంది. భర్త ఉండగా అన్నీ ముందే ఉంటుంది. అంటే 5వ తరం కోల్పోక ముందే, కోల్పోతే కష్టం, వైరాగ్యం జీవితమేక. అంటే పురుషుడికి వచ్చిన ఇంపార్టెంట్, పురుషుడు ఎంత ఇంపార్టెంట్ అంటే కుటుంబానికి అంత ఇంపార్టెంట్. పురుషుడు లేకపోతే నేను సమాజం హీనంగా చూస్తుంది, ఘోరంగా మాట్లాడుతుంది. అదే పురుషుడు ఉంటే అసలు అంటే పురుషుడికి ఇస్తున్నాడు. ఎందుకంటే సంఘానికి క్రీస్తు శిరస్సు అయితే స్త్రీకి పురుషుడి శిరస్సు అది, స్త్రీకి పురుషుడి శిరస్సు. క్రీస్తే శరీరమునకు రక్షణ.
క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. క్రీస్తే శరీరానికి రక్షకుడు. ఈ శరీరానికి రక్షకుడు ఎవరయ్యా అంటే క్రీస్తు. మరి శరీరానికి ఏదైనా వస్తే కాపాడవలసింది ఎవరయ్యా అంటే క్రీస్తే. ఎవరి ద్వారా? శిరస్సైన పురుషుడి ద్వారా. అది శరీరానికి క్రీస్తే రక్షకుడు. ఈ శరీరములో భూమి మీద బ్రతుకుతుండగా అనేక పొల్యూట్ అయిపోతుంది, అనేక విధానాలతో శరీరం బలహీనపడిపోతుంది. దీన్ని కాపాడుతుంది ఎవరయ్యా అంటే క్రీస్తే. అది ఆయనదే, నీది కాదు. అది ఆయనదే. నువ్వు పాడు చేసుకుంటున్నా, నీ తలంపులో ఏదో ఒక ఆలోచన దించి వాక్యం అనే దానితో నేను కాపాడుతూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు కలిగి ఉంది, నీ శరీరం కాదు కదా. అసలు నీదంటూ ఏమి లేదు ఇక్కడ. అది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇంట్లో మూలన పనికిరాలి చీపురు పనులు తీసుకెళ్ళాను, నువ్వు చచ్చిపోయినా. అది అందుకనే ఈ శరీరం నాది, వాడికి ఇచ్చింది నేను, అది నాది. నువ్వు ఇవ్వాలి, అది దేవుడు అయిపోతుంది కదా, నీది కాదు. కానీ దేవుడు ఇస్తాడు, కానీ అప్పుడు దేవుడిదే. రివర్స్, దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు శరీరాన్ని, అది ఆయనది. గిఫ్ట్ ఇచ్చారు కదా, నాది నాకు వెళ్ళే అంటే కుదరదు. గిఫ్ట్ ఇచ్చా నాది. ఇప్పుడు దేవుడికి మనం గిఫ్ట్ ఇస్తాం, అది ఆయనది. నాదంటే వీల్లేదు. ఇదేంటి దేవుడి తలం? మనం ఇస్తే అది ఆయనదే, ఆయన ఇస్తే అది ఆయనదే. కాబట్టి ఎంత బాగుందండి యేసుక్రీస్తు. అందుకే నేను మా గురుగారి పక్కన చీపురు పల్లి గరిగిడి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఎప్పుడు అప్పటి నుంచి కొటేషన్ రాస్తున్నా, కొటేషన్ రాశానండి. ఏంటంటే నిజంగా అది ఒక నియంత తలంపు ఉంటుంది, ఒక నియంత థాట్స్. అదే ఒక ఇట్లా ఎలా ఉంటుంది మనసు, నేను ఎదుటి వారికి అర్థమయ్యానా లేదా అన్న సంగతి నాకు సంబంధం లేని విషయం. నాకు ఎదుటి వారు అర్థమయ్యారా లేదా అన్న సంగతి నాకు సంబంధించిన విషయం. అంటే ఎటుపోయినా నాకే మంచి. అది ప్రస్తుతుందండి. ఎందుకుందంటే 2019 సంవత్సరం చెప్తా. అది ఏమంత సాల్వేషన్ ఏంటో, కానీ చాలామంది పాజిటివ్ అంటారు. పాజిటివ్ ఎప్పుడు మనిషి బ్రతకలేదు. నెగిటివ్ ఎందుకు చెప్తా? వాక్యం అండి, నిజంగా నాకు అనిపిస్తుంటుంది ఇంత నిగూఢమైన సంగతిలో నేను అడుగుతుంటే ఇస్తున్నావు ప్రభువా. అందుకే యేసుక్రీస్తు భూమి మీద బతుకున్నప్పుడు కొన్ని సంగతులు చెబితే వాళ్ళు సేకరించరు. ఎందుకు? అయ్యో బాబోయ్, ఇది ఇలా ఉండగలిగితేనే దేవుడి తలంపులో పరిపూర్ణంగా ఉన్నట్టు లెక్క. ఒక చిన్న క్లూ ఇవ్వాలి దీనికి సంబంధించిన మెసేజ్కి. ఒంట్లో రోగం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డయాగ్నోస్టిక్ సెంటర్ అన్నట్టు అక్కడ వెళ్ళాం, బ్లడ్ ఇచ్చాం. సాయంత్రం రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు టెన్షన్ లేకపోతే ఏంటో. ఇప్పుడు రిపోర్ట్లో పాజిటివ్ రావాలా నెగిటివ్ రావాలా? ఏది వస్తే బాగుంటుంది? పాజిటివ్ వచ్చేవరకు పోతాం, నెగిటివ్ వచ్చేవరకు బతుకుతాం. బ్లడ్ రక్తమే దాని ప్రాణము. ప్రాణము ఎప్పుడు నెగిటివ్గా ఉండాలి, క్రైస్తవులు పాజిటివ్గా కొట్టాలి. ఆ నెగిటివ్లోనే ఆత్మఫలాలు మనమల్ల. అంటే కొన్ని మెసేజ్లు అంటే నిజంగా చెప్పాను చేస్తాను మీకు. నేను మనస్ఫూర్తిగా వాక్యం చేస్తే ప్రపంచం ఊరేసి చచ్చిపోద్ది, దేశం తెల్లారి పడి చచ్చిపోద్ది. ఉన్నది కాదు, అది నేర్పాలి ప్రపంచానికి. ఒక బ్లడ్డే లోపల నెగిటివ్ రా అని చెబుతుంటే పైకి పాజిటివ్ అని పోజులు ఇస్తే ఎలా రా? ఎలా? ఒక బ్లడ్ చెబుతుంది టెస్ట్ చేస్తే నెగిటివ్, అది నీ బ్రతుకి పాజిటివ్. ఈరోజు ఆలోచన మన దేవుని మనసు అంటే ఇంత లోతుగా ఉంటుంది. 66 పుస్తకాలు, 3,33,000,000 లెటర్స్ అని మనం ఏదైనా చెప్తా ప్రపంచానికి. అందుకే చాలాసార్లు చాలా పొగరగా మాట్లాడుతూ ఉంటా, నన్ను కొట్టేవాడు కొట్టాలని. ఎందుకంటే అనుకుంటున్నారు? ఎచ్చుడు కాదు, ఆల్రెడీ బాడీలో ఉంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా అది నేను నడిచినా ఎచ్చులే, మాట్లాడినా ఎచ్చులే, కానీ ఆ ఎచ్చుల్ని తట్టుకునేవాడు ఎవడన్నా ఉంటే రావాలి దేవుడి మనసులోకి. ఏమైనా దేవుడి పిల్లలారా, ఎంత బాగుంటుందండి బైబిల్, ఎంత ఆలోచనాత్మకం ఉంటుంది. ఇవన్నీ మనకి ఎందుకు అంటాం? ఎందుకు అంటాం ప్రేమైన దేవుడి పిల్లలారా. సరే ఆ మెసేజ్ తమట్లో చేద్దాం.
అందుకే చెప్పాను కదా 2019 మొత్తం కక్కుడే కాక కడుపు మీద దేవుని పిల్లారా. ఇక్కడికి వస్తే కనిపించడమా సంఘము క్రీస్తునకు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు ప్రతి విషయములోనూ లోపడవలెను. ప్రతి విషయములోనూ భార్యలు లోపడవలసిందే. అంటే సంఘము చెబుతున్నాడు, భార్యలు చెబుతున్నాడు, ప్రతి విషయం లోపడాలి. ప్రతి విషయం లోపడవలసిన లోపడటమంటే మళ్ళీ భార్యకు చెబుతాం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఈ లోబట్టం అనే దానికి ప్రత్యేకం చెప్తుంది మళ్ళీ ఇది ఈ పాయింట్కి పెట్టుకోండి, ఎందుకంటే టైం సరిపోదు మనకి, ఈ మెసేజ్కి సరిపోదు. అది లోపడాలంటే భర్తకు లోపడి తీరాల్సిందే. ఏ స్త్రీ అయితే భర్తకు లోబడతో ఆ స్త్రీ దేవుణ్ణి ప్రేమిస్తుందని చెప్పటం అర్థం. ఇట్స్ ఎనఫ్. అంతే కదా, అంతే. ఇక్కడ పెదరగట్ట అవలైతే మాటలు లేవు, దేవుడి వాక్యం వస్తే ఆచరణే. మా టవర్ సుమారు మరి టట్టింగ్ అని ఎవరు మాట్లాడితే ఇంకా ఊరు ఊరు మొత్తం ఆగిపోతే మాటలేదు. అంటే నా మాటే శాస్త్రం. శాస్త్రం అంటే ఇది వాడి తుండుగా అది తిరుమల దేవుని పిల్లారా లోబడవలను అని మాట్లాడి ఇప్పుడు స్త్రీల గురించి అయిపోయింది. ఇప్పుడు వెంటనే అయ్యను అది ఇప్పుడు భార్యని గొప్ప భార్యకి చెబుతుంటే భర్త చెప్పండి. ఇప్పుడు ఇద్దరిని పిలిచి ఏమని ఇద్దరిని పిలిచి ఏమా నీ ఏమైంది ఏమన్నా కొల్లు ఉల్లట్ట ఇల్లెట్ట ఎందుకంటే వాళ్ళు ఏడిపిస్తున్నా ఉంటా ఎందుకంటే వాళ్ళు అర్థం అంటాను ఒక ప్రెసిడెంట్ అడుగుతుంది అనుకోండి భర్తలు కొంటాను మేసనుకుంటాను దీన్ని పగలతే అనగాలి. ఎందుకు ఇప్పుడు గద్దిస్తుంది భార్యని ఈడ అనుకుంటాడు భార్యతో గద్దించేసి మమ్మల్ని లేట్టాలే కానీ అంతేగా మరి ఫస్ట్ ఫస్ట్ ఎవరు పిలుస్తారు ఫస్ట్ అమ్మాయిని ఒకటరు నేను చెప్పు అని నువ్వు ఆగదా చెప్పు ఇంకా ఆమె చెప్తా ఉంటుంది చెప్పిందాక విని ఆన్సర్ వచ్చేసేది. ఇప్పుడు వీడు రీసెంట్ గారు మా ఆమె బాగానే పెట్టే అనుకుంటున్నాం అంతే యాడికి బాగున్నాం నీతో పడుతుందా అయిపోయినప్పుడు తీర్పు కానీ కంటిన్యూ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారు. ఏంటయ్యా అంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, ప్రేమించుడి మీ భార్యలను ప్రేమించుడి. ప్రేమించటంలో లోపడటం లేదా ఏమండి స్త్రీని లోబడమన్నాడు భర్తకు లోబడమన్నాడు అంటే లోబడటంలో ప్రేమ లేదా ప్రేమించుడి అన్నాడు ప్రేమించటంలో లోబడటం లేదా ఉంటుంది ఉండాలి కూడా. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను కలంకమైనను సంఘమును ప్రేమించి సంఘం అంటే భార్య భర్త పిల్లలు జల్లలు ఇల్లు అని ఇల్లు వాటి రాలేదు కలిపి దేవుని పిల్లారా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అంటే సంఘాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు. శిరస్సు ఆయన ఉన్నాడు సంఘాన్ని స్త్రీతో పోలుస్తున్నాడు సంఘమును ప్రేమించి పురుషులకు చెబుతున్నాడు. అది మీ భార్యను ప్రేమించుడి భార్యను ప్రేమించుడి ప్రేమించడమంటే ప్రేమించడమంటే మలిపులు తీసుకొచ్చి మూడు వందల తల్ల పెట్టమా అదే ప్రేమ. ఏమండి మనస్ఫూర్తిగా భర్త అనేవాడు మలిపూలు పెట్టకపోయినా పర్లేదండి చెవులు పూలు లిల్లి పూలు అవసరం లేదు. తనున్న స్థితిలో తనున్నటువంటి పరిస్థితిని చక్కగా కుటుంబానికి అమర్చి దాన్ని డెవలప్ చేసుకుంటున్న ఆ ప్రేమ చాలండి స్త్రీకి. అంతే ఎన్ని పూలైనా సరే ఆ ప్రక్రియ కింద అదే అది పురుషుకిస్తున్నాడు. అటువలనే అటువలనే క్రీస్తు కూడా సంఘమును సంఘమును సంఘం అంటే ఇదిగో మనం మనందరినీ ప్రేమించి అది కలంకమైనదో కలంకమైనదో కుటుంబములో కలంకాలు ఉంటవి కానీ దేవుడు ప్రేమిస్తున్న కుటుంబములో కలంకాలు ఉండడానికి వీల్లేదు. ఇప్పటి వరకు తరతరాలలో యుగ యుగాలలో మీ తాతలు మొదలుకొని మీ అమ్మలు అమ్మమ్మలు ముత్తమ్మలు తీసుకుంటే కలంకమే. తిరిగి మరణ దేవుళ్ళు ఇప్పుడు నేటి తరంలో ఉంటున్న మనము సత్యం దగ్గర ఉంటున్న మనము మనము కూడా కలంకంగా మారితే ఇంకేంటండి అసలు దేవుడికి మనం ఇచ్చే గిఫ్ట్ అన్న తరమని ఇంకేం నిర్వర్తిస్తాం. మనమే సక్రంగా లేనప్పుడు ఎదుటి వాడిని సక్రంగా ఉండాలని చెప్పటం కర్తవ్యపరచదు. అది కలంకం కలంకమైనను ముడత అంటే పర్లేదండి ఇస్త్రీ చేస్తే పోద్ది ఏ ఇస్త్రీ చెప్తాం దేంతో ఇస్త్రీ చేస్తాం
ఆ ముడత గిస్తే లేదుగా, అది కనుక దేవుని పిల్లలు ముడత అయినను. ముడత అంటే యాడ్ వస్తుంటుంది టీవీలో ముడత. కానీ ఇక్కడ అడుగుతున్నాడు దేవుడు, కలంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. అట్టిది మరి ఏదైనా 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 ముడత లేదు ప్రధాన కాదు మచ్చుంది అంటావా? దేవుడు చెప్పింది కలంకం ముడత, కానీ ఈ కలంకం ముడత లేదండి అంటే మరి మచ్చేది, మరి మచ్చ సంగతి ఏం చేద్దాం? మచ్చ మచ్చ అది అంటే అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది, పరిశుద్ధమైనది అంటే సంఘం ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధమైనదిగాను నిర్దోషం, ఏ దోషము లేనిది, ఏ దోషము లేనిది అది మహిమగల సంఘము గాను. మహిమగల సంఘం అంటే నువ్వు వచ్చి సంఘములో పాట పాడుతున్నా దేవుడికి మహిమే. ఎందుకు? ఎందుకో చూసినవా ఆ పాట ఉద్దేశము ఆ భావము ఎప్పటికప్పుడు ఇన్ఫామస్, ఇన్ఫామస్ యాంజిల్ దేవత ద్వారా, దేవదూత ద్వారా బైబిల్ రాయబడితే ఈ దేవదూత ద్వారానే బైబిల్లోని జ్ఞాన సంగతులు వాటికి అర్థం కాక తీసుకెళ్ళి వినిపిస్తుంటే దేవుడు ఆహా సూపర్ ఈ పాటలు ఎంత బాగుంది. ఏంటి దేవుడు చెబుతూ వింటనుకుంటారా? చూసుకుందామని చెప్తా ఎలా వింటాడు, చెబుతూ వింటాడు. ఏ క్లాస్గా వింటాడు ఆయన, అది శ్రవణానందం దేవుడికి అందించలేకపోయాం ఈరోజున పాటలతో మనం. అది మనకే ఆనందం, ఎందుకు మనకు అనిపిస్తున్నట్లు ఉంటాయి. అది ఒకడు జాజి కొట్టేవాడు, ఒకడు డ్రమ్ కొట్టేవాడు, ఒకడేమో ప్యాడ్ కొట్టేవాడు, ఒకడేమో క్యాషులు కొట్టేవాడు, ఒకడేమో అన్నీ ఏ దమ్ము వస్తూ ఉంటుంది. ఇక శ్రవణానందం మనకి దేవుడి చేతి. ఇక మహిమగల సంఘము గాను సంఘములో పాట పాడినా ప్రార్థన చేసినా వాక్యము చదివినా దానికి మహిమ. మహిమగల సంఘం, మహిమగల సంఘంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. మహిమగల దేవుడు అంటే మనం మహిమగల అన్నాడు ఆయన. తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని దేనిని? సంఘాన్ని అంటే నిన్ను నన్ను మనల్ని. సీఎం గారే పిలిచి త్వరగా కూర్చోబెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ కాన్వాయికి వచ్చినప్పుడు బండాపి అదే సాంబార్ సార్ రారా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మీ అమ్మ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచిండ్రా, ఈయన ఎవడో తెలియదు కాలనీలో కానీ ఎమ్మెల్యే తెలిసింది ఎంత బాగుంటుందండి. అసలు ఇంకా అద్దులుంటే అని సంతోషానికి అప్పుడు అందరూ గుర్తిస్తారు. అంటే వాక్యము మనస్ఫూర్తిగా నింపుకొని బ్రతుకుతుంటే ప్రపంచం నివ్వెరపోతుంది. ఏంటి జ్ఞానం అసలుకి? ఏంటి జ్ఞానం? ఈ రోజున రక్షణాచారంలో అరే ఒరే తొరే అన్న ఎదురొచ్చి ఎందుకు అంటున్నాం అన్నా అన్న మగాడు కనపడలేదు ఇంతవరకు ఎప్పటికీ రావడం. ఇంకా అంటనం కూడా క్లారిటీ ఉంటుంది మళ్ళీ మనకి. అది అంటనం ఏమన్నా సచ్చుండదండి అనే అర్థం అంతే. ఎందుకు? హక్కు ఒక భాష ఉంటుంది, ఆ భాష నీకు అర్థం అవ్వాలి, ఆ భాష నమ్మొచ్చు. పివి నరసరావు గారికి 14 భాషలు వచ్చు. ఈ 14 భాష ఎక్కడ ఉన్నవి? ప్రపంచంలో ఉన్నది. ప్రపంచం 14 భాషలతో నిలబడిపోయింది. హిందీ తమిళ కన్నడ భారతదేశం సారీ భారతదేశంలో 14 భాషలు, వరల్డ్లో 2 భాషలు నడుస్తాయి హిందీ ఇంగ్లీష్. అని 14 భాషలు మాట్లాడతాడు. ఆ 14 భాషలు అంటే 100 రూపాయలు నోటు మీద ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నాయో తెలియదు కానీ మరి అప్పుడు ఉన్నాయి. మరి మహాబలి వచ్చింది కదా సార్, మరి పీకుంటూ ఉంటుంది లేదు మనకి. 14 భాషలతో ఒక నోటు తిరుగుతూ ఉంటుంది ఇండియా వైడియా. ఇండియాలో 14 భాషలు ఉన్నాయి. 14 భాషలు మాట్లాడిన ఏకైక తెలుగుడు మన వరంగల్ డిస్టిక్ క్యాండిడేట్ పీవీ గారు. అట్లా కనుక వాడికి అర్థమయ్యే భాష దగ్గర ఉంది, నా దగ్గర 14 కాదు, అది వేల కోట్ల భాషలు ఉన్నాయి. అంటే వేల కోట్ల తలంపులు గల మనుషులకి ఏ భాషను చెప్పొచ్చు నేను, నాకు అర్థమైంది కాబట్టి. అది దేవుడిచ్చిన జ్ఞానం. తన ఎదురు నిలబెట్టుకున్న వాళ్ళండి వాక్యముతో ఉదక స్థానం. ఉదక స్థానం అంటే పేగులు తీసి లోపల కచ్చంతా బయటికి లాగటం. అది కడుపులో పేగులు తీసి లోపల మొత్తం చెత్తంతా పీకి పడేసి అప్పుడు ఉదక స్థానం అంటే అసలు మొత్తాన్ని పిట్టేయటం.
ప్రభా నన్ను పిండు ప్రభా నన్ను అడుగుతామండి మనం అడుగుతామండి. పుండును మాత్రం పిండించుకుంటాం డాక్టర్ దగ్గరికి కదా. డాక్టర్ గారు బాగా గుర్తు పాపం ఏముంది తెలుసా, శరీరానికి హాని చేసే ఘట్టం ఉంది. అది ఎవరు పిండాలి, ఒక డాక్టర్ శరీరానికి హాని చేసే ఘటనైతే బాగానే పిండించుకుంటున్నా కానీ బెడ్డి మీద బండి ఆత్మ పరలోకానికి వెళుతుంటే అడ్డపడే గడ్డ ఒకటి ఉంది, అది పిండు ప్రభువు అడిగామండి మనం. నువ్వు అడగకపోయినా ఆయన వచ్చాడు. ఉదక స్నానం అంటే టాప్ టు బాటమ్ వాక్యాలతో నిన్ను ప్రక్షాళన చేస్తా అంటే ప్రక్షాళన కూడా చేయించుకోకపోతే పాసిపెట్టి పది లోపల డ్రైనేజ్ కంటే ఘోరంగా ఉంది లోపల బాడీ మంది, కానీ పైకి మాత్రం లక్స్ రెక్సోనా సెంటు బింటు నీ సోపు సో ఏంటి తిననేమి అని వాక్యం వచ్చింది. నేను ప్రక్షాళన చేస్తా ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి అనలేనా, పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనిను తన మరణం మనం బాగు కాటం కొరకు. అది క్రీస్తు వారి మరణం అన్న ధర్మం అది. నేను మరణిస్తే నా తమ్ముడు కనీసం నా గురించి ఆలోచిస్తాడేమో. ఎన్నిసార్లు చచ్చిపోవడం క్రీస్తు వారిని, ఒక్కసారి కదా, ఒక్కసారి చాలా లేదు రోజు ఒక్కసారి చాలు నా కొరకు తరాల నుండి యుగాల నుండి తన ధర్మం నిర్వర్తిస్తూ నన్ను ఈ కాలం నిలబెట్టి ఇంత గొప్పవాడిగా చేశాడే, మరి నేను నిర్వర్తించేనా లేదా మా అన్న ధర్మం. అన్న ధర్మం మనం అంటుంటాం మా పెద్దవాడు ధర్మాత్ముడు, ధర్మ ఆత్మ కలవాడు పెద్దోడ దేవుడా, ఒక తల్లి పొగడతా. ధర్మాత్ముడు ఎవరండి, ఎవరు దేవుడు, ఎవడో నీ అల్లుడా కొడుక, ఎవడు దేవుడు. ఈరోజు మీరు చూడండి పొగట్టం అల్లుని దేవుడు అండి, అంటే కూతుర్ని బాగా చూసుకుంటే దేవుడా, రాసి రాపాలు పెడితే ఎవడో ఏమంటాం మీరు రాక్షసుడా, రాక్షసుడు కూడా దేవుడే రావణాసురుడు. మరి వారి సంగతి ఏంటి, ఇక్కడ మాట్లాడటం కూడా రావా, అది శ్రీలంకలో రాక్షసుడు దేవుడిగా చెప్తారు, రావణాసురుడు ఒక రాక్షసుడు, రాక్షసుడు దేవుడు అయ్యాడు, ఇతను దేవుడు ఎవడండి, అసలు ఎవడండి పిల్లల దేవుడు, అల్లుడు కొడుకు కోడలు కూతురు కుటుంబ వ్యవస్థ మొత్తం దేవుడిగా కొలుస్తుంటే దేవుడు మరి దేవుణ్ణి ఎవడు కొలవాలి, పిల్లల దేవుడు పిల్లల ఎక్కడైపోయింది. అన్నధర్మం కుంటుపడుతుంది కదా, అది తను తాను అప్పగించుకోలేను. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరికి చెప్పాడు, ఇద్దరికి చెప్పాడు, భార్య పిలిచాడు భర్త లోపడమన్నాడు, భర్తను పిలిచాడు భార్య ప్రేమించమన్నాడు, నా పరిస్థితి చూడండి అని ఇరుగుడికి తన పరిస్థితి చెప్పాడు. అంటే అమ్మ చెప్పాల్సింది చెప్పి సారూప్యం ఉన్నారు దాన్ని ఇరువురికి కర్తలు చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాలనుకున్నా చూడండి, అటువలనే సంఘము కూడా అప్పుడు సారీ పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. ఇద్దరికి చెప్పి చెబుతున్నాడు, ఇప్పుడు ఇద్దరికి సమస్య మాట చెబుతున్నాడు. పురుషులు కూడా తమ సొంత శరీరాలను ఎలాగైతే ప్రేమించుకుంటారో ఎప్పుడు కనబడుతుంది, ఎన్ని అర్థములు కనబడతారు బాగా, అది అంటే వాడిని వాడు ప్రేమించుకోవాలి. ఎవడైతే వాడిని వాడు ప్రేమించుకుంటాడో వాడు భార్యను ప్రేమిస్తాడు, అది వాడిని వాడు ప్రేమించుకోలేడు చెప్పేస్తున్నాడు నాకు అవసరం. అంటే ఏ భార్య ఇంకేం ప్రేమిస్తాడు, ఎవరు వచ్చిందని అడిగితే అంటే వాడిని వాడు ప్రేమించుకోవాలి, వాడిని వాడు ప్రేమించుకోవాలి. అప్పుడు ప్రేమ అనే పదములో దైవ విధానములో ఉంటాడు కనుక వాడు భార్యను కూడా ప్రేమిస్తాడు, అంటే కుటుంబాన్ని ప్రేమిస్తాడు, అంటే పక్క వారిని ప్రేమిస్తాడు, అంటే ఏంటంటే సంఘాన్ని ప్రేమిస్తాడు, అంటే దేవుని సంకల్పాన్ని ప్రేమిస్తాడు. ఏంటండి లింక్, ఏంట లింక్, ప్రేమ అన్న పదం మాటల్లో కాదు పిల్లల తెలుగు పిల్లారా,
మాటల్లో కాదు, మాట ఎప్పటికీ కరెక్ట్ కాదు, కానీ అది క్రియ. క్రియలో కొంత దాల్చితే, క్రియలో ఉండగలిగితే ఎంత ఎంత వెళ్ళింది, వారి నుంచి వారికి, వారి నుంచి సంఘానికి, సంఘం నుంచి బయటికి, ఇలా అంటాయిడ్ వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ మిస్టేక్ తెలుసా, అన్నధర్మం నిర్వర్తించాలంటే పాయింట్ యూ ఆ పాయింట్ కేవలం ప్రేమే. ఆ ప్రేమ అసలు వాళ్ళు లేకుండా చేస్తే అందుకనే వాడిని వాళ్ళు ప్రేమించుకోక శరీరాన్ని ఆలోచనలే వదిలేస్తారు. ఎప్పుడైతే వాడిని వాడు ప్రేమించుకోలేదో, వాడి ఆలోచనని వాడి శరీరాన్ని వదిలేసుకున్నాడో అంతే సాతాను ఇప్పుడు స్పైన్ వ్యవహారం విహారం అంతే. డెంగ్యూ స్పైన్ ఫ్లూ స్వైన విహారం చేస్తే మనిషికి మరణం, అంతే సాతాను స్వైన విహారం చేస్తే ఆత్మకు ప్రమాదం, ఆత్మ మరణం. ఎంత తేడా ఉంది సార్, తేడా ఉంది. అది ఎవడైతే వాడిని వాడు ప్రేమించుకుంటాడో ఆటోమేటిక్గా వాడి భార్యను కూడా ప్రేమిస్తాడు. అది అంటే భార్య ఎప్పుడైతే లోబడుతుందో అయ్యో అని తన అవసరాలను గుర్తిరిగి మరి తీరుస్తాడు, అది ప్రేమ. అవసరాలు ఎప్పుడైతే గుర్తిరిగి ఫ్యామిలీ నడుస్తుందో, అది సంఘం దేవుని మాట వల్ల వస్తుందో, అది సంఘ ప్రేమ. దేవుడు అనుకున్న ప్రేమ సంఘము ద్వారా కుటుంబాలకి ఇలా స్ప్రెడ్ అవ్వాలని దేవుడు కోరుకున్నాడండి. అందుకే బైబిల్ ఇచ్చాడు, తన తలంపులు ఇచ్చాడు, తన ప్రపంచ ఆలోచన ఇచ్చాడు. అది ప్రపంచంలో ఉంటున్నారు కాబట్టి ప్రపంచ ఆలోచన, ప్రపంచాన్ని కలిగించిన వాడి నా ఆలోచన, కుటుంబాలు ఉంటున్న ఆయా ప్రాంతాల కుటుంబీకుల ఆలోచన, ఇవన్నీ కూడా ఒక్క రెండు అక్షరాల మీద నిలబడ్డాయి. అదే కనుక ఇలా మీరందరూ ఉండాలని, మీరందరూ దేవుడు ఉండాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయటానికి ఆ కాపురి అనే వాడు సిద్ధపడి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. ఫిలిప్పి రాసిన పత్రిక 2:20 మీ క్షేమ విషయమై నిజముగా చింతించుచు, చింతించు వాడు ఎవడును నా యొక్క లేడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించు వాడు ఎవడును నా యొక్క లేడు, నా యొక్క లేడు. మీ క్షేమ విషయమై ఎవరి క్షేమం వాడిది, ఎవరి క్షేమం వాడిది, మీ క్షేమ విషయమై సంఘముగా సంఘంగా కూడుకొని ఇచ్చానే. మీ క్షేమ విషయమై నిజముగా చింతించు వాడు, చింత అంటే ఆయా మనస్తత్వాల పిల్లలు దేవుడికి కాకుండా ఏమైపోతారు, చింత ఎవరంటారు ఇది, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. కానీ మనం బ్యాంగ్ వేసుకుని బ్యాంగ బయటికి కనపడింది ఏంటో చిక్కుపోతున్నాం, అలా అందరం బ్యాంగ్ వేసుకుంది ఎంతటి ఊరు ప్రయాణం టూర్ తుర్రుము పోతుంటున్నాం. బెంగ బెంగ ఎవరి మీద వేసుకోవాలి తెలుసా, సంఘ బిడ్డల మీద, వాళ్ళ తలంపుల మీద, వాళ్ళ ఉద్దేశం మీద. క్షేమంగా లేకపోతే అన్నధర్మం వాడి పట్ల నెరవేరదేమో, ఇది ఏమైపోతున్నాడని ఎప్పుడు బాధ. ఇది కనబడిద్దా, కనబడిద్దా అండి, టెస్ట్ చేస్తే కనబడింది, బ్లడ్ టెస్ట్ చేస్తేనే కదా కనబడేది. ప్రతి దాన్ని టెస్ట్ చేసి తెలుసుకుంటున్న వాడు, ఈ సంగతిని మాత్రం టెస్ట్ చేసి తెలుసుకోవడానికి పరికరమే లేదా, వాక్యం ఉంది కదా, వాక్యం ఉందిగా ప్రేమ దేవుడు అర్థం కావట్లేదా. మీ క్షేమ విషయమై, క్షేమ విషయమై నిజముగా చింతించు వాడు ఎవడును నా యొక్క లేడు. నిజముగా అంటే దేవుడు. ఈ ప్రార్థనలో బాబు ఎంతమంది కుటుంబాల గురించి ప్రార్థన చేస్తాడయ్యా, వీడికి ఎందుకింత చింత, ఎందుకింత ప్రేమ, బాగుండదు అలాగే నువ్వు ఆడకి వెళ్ళి కన్నీరు కట్టుకుంటా అని ఏడితే ఏం పోడు, నువ్వు ఏడ్చే ఏడుపు ఎవరు కనబడకూడదు, నవ్వే నవ్వు ఎవరు కనబడకూడదు. అండి వేసుకున్న పోదు నవ్వారా ఎప్పుడన్నా, అలాగే నవ్వకుండా ఉన్నారా, ఆనందించున్నాను సంతోషం. బలము చెప్పాడు అంతే, కానీ యాక్టివ్గా చెప్పాల. కానీ ఇక్కడ ఎవడెంత యాక్ట్ చేస్తే వాడే మెగస్తారు. ఎంత ఎంతవరకు ఉంటుందో సార్, మరొకడు వచ్చి ఎక్కడంత వరకే ఉంటుంది. మీ క్షేమ విషయమై నిజముగా చింతించు వాడు ఎవడు నా ఎంత లేడు. అంటే ఇంత వాక్యం అన్నధర్మం మీ పట్ల నెరవేర్చకుండా పోతే ఎలా
అని ప్రభు వాళ్ళ ఆత్మను స్థిరపరచు, వాళ్ళ ఆలోచన స్థిరపరచు, వాళ్ళ ఉద్దేశాన్ని స్థిరపరచు. నేను బలవంతుణ్ణి పౌలు, నేను బలవంతుణ్ణి, బలహీనతలో బలవంతుణ్ణి, అది బలహీనతలో కూడా బలవంతుణ్ణి నేను, నేను బలవంతుణ్ణి. కానీ నా పిల్లలు, నా పిల్లలు వాళ్ళు బలహీనంగా ఉన్నారు. నేను అలాగని ఇప్పుడు అలాగాదికి చెప్పగలరా, ఓ తిమోతిను బలహీనంగా ఉన్నామని చెప్పగలరా, ఓ తీతువును బలహీనంగా ఉన్నామని చెప్పగలరా? చెప్పరు. ఎప్పుడు చెబుతాడు? కొరింథీ సంఘంలో మాట్లాడుతున్నప్పుడు గలతీ సంఘం గురించి మాట్లాడతాడు. సంఘంలో కొరింథీ సంఘంలో కొరింథీ సంఘం గురించి మాట్లాడాలా, కానీ గలతీ ఎందుకు వచ్చింది? గలతీ సంఘము బలహీనత నుండి ఎలా బలం పుంజుకుందో కొరింథీకి తెలియాలి. కొరింథీ సంఘ విషయాలు మాస్దూనియాలో మాట్లాడుతున్నాడు. అంటే ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ పదహారు పట్టం మాకు బలం గల మాటలు చెప్పాలి. కానీ ఎవడో బలహీనత గురించి, ఎవడో బలం గురించి, ఎవడో బలం పుంజుకుందాని గురించి మాకెందుకు? అక్కడే పడిపోయింది ఎఫెక్ట్. అన్నధర్మం నెరవేర్తించాల అంటే ఒక పదాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు దేవుడు కోరుకున్న ఉద్దేశం అది. మీ అందరూ బాగుంటారు, క్షేమం క్షేమం క్షేమం. మనది ఏమన్నారు? మనది పర్లేదు, మీరు యాప్ ఉండాలి గురించి రోజు ప్రార్థన చేస్తున్నారు. అంటే మీ గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పుకుంటే అది గొప్ప. ఎక్కడ వెళ్ళిపోతుంది వాక్యం ఉంటే సూపర్ కదా. విమన దేవుడు అందుకనే పౌలు గారు మాట్లాడతాడు, నీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు ఎవరు? నా ఎత్త లేడు, ఎస్ నా ఎత్త లేడు, నా దగ్గర ఎవరలేడు, 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 నా ఎదురు ఎవరలేడు. అంటే ఎదుటి వారి క్షేమ విషయం గురించి చింతన కలిగిన వాడు ఎవడున్నాడు? అయ్యో ఈ సోదరుడు రాకపోతే ఈ వాక్యం మిస్ అయితే, ఈ సోదరుడు రాకపోతే ఈ వాక్యం పోద్దే, ఇంత గొప్ప సంగతులు మిస్ అవుతారే, ఇంక అనేక మంది రావాలి, వాళ్ళు వినాలి, మనమే వినాలా, మనమే ఉండాలా, మనమే గొప్ప ఉండాలా, ఇలా అనుకోవడం కాదు లేదా? అందరూ సమిష్టి సంఘం అనగా అనేక మంది కలయిక. వీళ్ళందరూ రావాలంటే అంత ఈజీగా వస్తారా ఏంటి? పిలిస్తే వచ్చేస్తారా? పిలిస్తే ఇక్కడికి రాదు, ఎక్కడికైనా వస్తారు. ఫంక్షన్ పిలవండి, ముక్కు ముఖం తెలియపోయేసారా వచ్చేస్తారు, హాయ్ అంటారు, తిని ఎత్త వెళ్ళిపోయి. ఆ పిలుపు చదువు ఎవరండి? ఎవరు తనక ఎవరో తనకు వేసే మనకి ఎక్కడికైనా, అక్కడిక్కడికి మాత్రం, ఎక్కడికి రానటువంటి వారిని ఎన్ని కష్టాలు పడైనా సరే నడిపించాలి, స్థిరపరచాలి. ఈ జన్మలో ఈ బ్రతుకు కాలంలో మన ద్వారా కూడా అన్నధర్మం నిర్వర్తించకపోతే రేపు క్వశ్చన్ అవుట్ అవుతుంది. అప్పుడేంటి ఆన్సర్? అప్పుడేంటి? అందుకే ఎప్పుడు బాధపడుతూ ఉంటారండి, ఎప్పుడు ఏం చేస్తే ఇంకా వెళ్ళగలదు ముందుకి. అందుకని గట్టికేసిన ప్రాంతం చెప్పి త్వరలో మనకి ఇంచుమించు ఒక 20 సార్లు తక్కువ రావాలి. మా 10 నిమిషాలు మాట్లాడినా ఎక్కువసేపు మాట్లాడిన వాళ్ళతో అంతే. ఇలాంటి వాక్యము, ఇలాంటి డెత్ అసలు మా కర్మలు ఎక్కడ? ఎంతకాలం ఎక్కడ ఉన్నావు? నేను దగ్గరే ఉన్నా. మీరు ఎతకలా? ఎతకాలండి అంతే. 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సోదరికి కాలు నీళ్ళు ఉంది, పాపం తను నడవాలి. తను నడిపించిన తర్వాత అక్కడ నుంచి మనకి ఆత్మల ప్రవాహం అది. దేవుని పిల్లల వాళ్ళ ఆలోచన చూడండి, 2-3 రిఫరెన్స్లో వాళ్ళు కాచిన కన్నీటి విలువ నా గంట ప్రయాణానికి అసలుకి ఏమాత్రం అనిపించలే. దేవుని పిల్లల ప్రతి వారం వారు వాళ్ళు చెప్పిన మాటిచ్చిన క్రిస్మస్ కూడా వస్తాం మీ దగ్గరికి, ఇంత ధన్యత. వాక్యం కొరకు ప్రాణం పెట్టేవారిగా మీరుంటే ఎక్కడికైనా వస్తామని మాట ఇచ్చారు. వస్తా అప్పుడు అన్నారు వాళ్ళు, అన్నయ్య అక్కల కారు బాగా ఉన్న వెంటనే మేము మేనేజ్కొని వచ్చేస్తాం. కంటే కదా నువ్వు మా దగ్గరకు వస్తున్నావు, మేము వచ్చేస్తాం మీ దగ్గరికి. ఒక తలంపు చూడండి, నాకు ఎంత సంతోషం. ఆ రోజు నా పడుకు కనీసం 1 గంట ఉంటుంది ఆ సంతోషం. కానీ ఏం ఆశించండి వాళ్ళ నుంచి? మాకు ఏం ఆశించింది? ఒక సంగతి చెప్పటంలో వాళ్ళ ద్వారా నెరవేరాలి, వాళ్ళ ద్వారా నెరవేరాలి. ఇలా ఎక్కడ ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ సువార్త వరకు నాన్ స్టాప్ రెస్ట్. ఇంత ప్రయాణం ఏం చేస్తుందంటే ఒక బాధ్యత నాకు తెలుసు, ఒక భయం నాకు తెలుసు. అది ఆ బాధ్యత భయములు ఎప్పుడు నేను ఉంటూ ఉంటాను. అది ఏమైపోతారో అన్న భయం,
ఏమైనా దేవుని పిల్లలు. అందుకనే దేవుడు యాపత్తు భూమి మీద సంఘముగా కుటుంబంగా ఇచ్చిన వారి గురించి మాట్లాడదాం. మాట్లాడు చూడండి, పిలిపి రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యం చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడరు. అందరూ అంటే సంఘము, భార్య, భర్త, అన్నదమ్ములు అందరూ. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అందరూ అందరూ ఏ భార్య అయినా సరే ఆత్మల వేటనార్థమై సాగాలి అని ప్రోత్సాహం ఉంది ఆ కుటుంబాల్లో. ఏ భర్త అయినా సరే దేవుడి ఆత్మ కొరకు వెళ్ళాలని తలంపు కలిగి ఉంటున్నాడా? ఏ అన్నదమ్ములైనా కానివ్వండి దేవుడి కొరకు నిలబడి నిలబెట్టాలి సంఘాలని అన్న తలంపు ఉన్నారా? అందుకే బాధపడ్డాడు. అందరూ అందరూ, ఈవెన్ యూ, వన్ మీ అండ్ అదర్స్, అంటే ఇక్కడ అందరు నిర్వర్తించే పనిలో ఉంటే ఒకడు అవుట్ అవుతాడు, బయటకు వస్తాడు. ఓకే, వీడు పదానోడు, నేను అనేవాడు నిర్వర్తిస్తాడు కాబట్టి ఇట్లే చెప్పడం. కానీ అంటున్నా మాత్రం స్కూల్లో టీచర్ అంటుంది, రే అందరూ అంతేరా అంటది. కానీ అందరూ అలా ఉండరు, తనకు తెలుసు ఇద్దరు ముగ్గురు వల్ల క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే వాట మాత్రం అందరూ అంటుంది. అదనమాట అక్కడ వాడే పదం. అందరూ తమ సొంత కార్యములనే చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడాలి. యేసుక్రీస్తు కార్యం ఎంత గొప్పది తెలుసా? నీ ఆత్మ పదిలంగా ఉంటారని గొప్పది, నీ కుటుంబం సేఫ్ జోన్ ఉంటారని గొప్పది. లేకపోతే అడ్డి నిఘాలతో కేకత్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏమైనా దేవుని పిల్లలు, ఒక కాలు నా ఉంది నాకు అర్థమవుతుంది, నడవలేని స్థితి, 8 నెలలు ఇప్పటికి అయిపోయింది, ఇంకో 4 నెలలు పట్టచ్చు, ఇప్పటికి చర్చి వెళ్ళా, కానీ దేవుళ్ళకి వేటికి వచ్చే ప్రార్థనకి వెళ్ళా 8 నెలల బట్టి అవి అంటున్న విధానం. అంటే ఏదైనా సరే అఫెక్ట్ బాడీకి పడిందంటే మనం వెళ్ళలేము. అలాగే దేవుడు వస్తాడని చెప్పడం అన్ని సంకల్పం ఉన్నప్పుడే మా అన్న యేసుక్రీస్తు వారు జ్యేష్ఠ కుమారుడు దేవునికి ఆయన సంకల్పం భూమి మీదకి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టాడు. మా కొరకు అంటే అందరి కొరకు. ఆయన చిత్తం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన క్వశ్చన్ చేస్తే అవుట్ ఎలా చేయాలి, దానికి ఆన్సర్ ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎన్లైన్ చేసుకుంటూ మనం బ్రతుకు సాగితే, ఒక ఆత్మని ద్వారా సంఘానికి రాబడితే అంతే నెరవేరే అవధారణ. వచ్చింది ఒక ఆత్మ, ఆత్మల కుటుంబంలో లేకపోవచ్చు, సత్యవర్క లేకపోవచ్చు, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉండకపోవచ్చు, నువ్వే కారణం అవ్వచ్చు. నువ్వే నువ్వే ఏది ఆసక్తి, ఆసక్తి ఏదండి, ఆసక్తి గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. తృప్తి అంటే ఒక మనిషి కొత్తగా సత్యంలోకి వస్తే ఎంత సంతోషం ఉంది మనకి, మా ఇంత వాక్యాలకు వచ్చేలా ఇలా నడిపించే ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది. అలాంటి ఆలోచన కలిగిన బిడ్డలు వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేనున్నా కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక యాంగిల్లో సువార్త చేస్తూనే ఉంటా, ఏదో ఒక యాంగిల్ ఏదో ఒక యాంగిల్ చేస్తూనే ఉంటాను. కనుక నా పనిలో కూడా సువార్తని ఇంక్లూడ్ చేసే పని చేస్తా. అది ఇది సత్యం, నేను నమ్మాలి. అది అది లేని నాకు ఆ రోజు పని చేసే ఉండదు. అదనమాట, అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అన్నధర్మ నిర్వర్తించే తమ్ముళ్ళుగా వాళ్ళని కూడా నిలబెట్టాలి, చెప్పి తీర్చాలన్న సంకల్పం ముందుకెళ్తున్నాం. కాబట్టి రాబోతున్న రోజుల్లో ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో సంగతులు మాట్లాడబోతున్నాం. యూట్యూబ్ అంటే డైరెక్ట్ లైవ్, డైరెక్ట్ లైవ్, డైరెక్ట్, ఇంకా అది అది ఇలాంటి సంగతులు డైరెక్ట్ వెళ్ళిపోతుంటాయి ఇంకా. కనుక ఎన్నో కార్యక్రమాలు దేవుడి పట్ల చేయటం కొరకు నాకు ఆలోచన కలిగి ఉన్నా, ఆలోచన కలిగి ఉన్నా, ఆశ కలిగి ఉన్నా, ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని ఎప్పుడూ తృప్తిపరుస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు నాకు కొదువులేదండి, అది ఆయన అలా తీర్చాడు. కనుక ఆయన కొరకు ఎన్నో సంగతులు. కాబట్టి రేపు ఆదివారం ప్రేరేపిన తర్వాత 2:30 మధ్యలో తిరిగి రాజగృహ ప్రాంతానికి మనం పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ అందరూ లెక్కేశాను. బ్రదర్స్ అందరూ లెక్కేస్తే మంచి మంచిగా 10 మంది పైన వచ్చారు. కాబట్టి మీరు అందరూ కలిసి భోజనమైన మరుక్షణమే 2-3 గంటలు కష్టపడి సో అవి చేస్తే తిరిగి మళ్ళీ మనం సాయంత్రం పూట కట్టుకేసే ప్రాంతానికి వెళ్దాం. అక్కడ కూడా ఎన్నో ఆత్మలు శోధనలు వేదనలు వాక్యాలకు బాధపడుతున్నాయి. కనుక ఆదివారం కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు, రాను సోదరులు ఉన్నారు కాబట్టి
కనుక అన్నధర్మం నిర్వర్తించే తమ్ముడువా అంటే నిర్వర్తించే తమ్ముడిని అనుకుంటావో, నిర్వర్తిస్తావులే అని అలా తుమ్మేసి పక్కన వెళ్ళిపోతావో, నువ్వే నిర్ణయించుకో, పాలించుకోవాలి.